వెల్కమ్ టు దిస్ సిరీస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విదేశాలకు వెళ్ళి పై చదువులు చదువుకోవాలి అన్నది ఒక పెద్ద డ్రీమ్ చాలామందికి ఈ రోజుల్లో ఈ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది కానీ వాస్తవం ఏంటంటే స్తోమత ఉన్నా లేకపోయినా అప్పోసప్పో చేసి బ్యాంక్ లోన్స్ తీసుకుని లేదు ఉన్న చిన్నపాటి పొలాన్ని ఇంటిని అమ్ముకుని కూడా లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపించిన తర్వాత ఒక్కసారిగా కథ అడ్డం తిరిగితే ఏం చేస్తాం అంటే మనల్ని ఈ క్రమంలో హెల్ప్ చేసిన కన్సల్టెంట్స్ ఒక్కసారిగా మళ్ళీ మోసం చేశారు లేకపోతే తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అని తెలిసి అక్కడ ఫేక్ యూనివర్సిటీలో చేరాం అనే ఒక ఘోరమైన వాస్తవం మన దర్శనమిస్తే ఏం చేస్తాం మనం అటువంటి ఒక కథ గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ యష్ కానీ నిజానికి కథ అక్కడ మొదలైంది అలాగే విదేశాలకి పై చదువులకని వెళ్ళి కన్సల్టెంట్ల బారిన పడి మోసపోయి ఫేక్ యూనివర్సిటీ అని తెలుసుకున్నాక గుండె గుబేలమంటూ భయపడిపోయి అక్కడితో ఆగలేదు తన కథని ఒక స్ట్రెంగ్త్గా మార్చుకుని ఇండియాకి తిరిగి వచ్చి మళ్ళీ తను ఎఫ్ఎన్ వీసాలో యుఎస్కి వెళ్ళి అక్కడ మరొక యూనివర్సిటీ చదివి చదివి పూర్తి చేసుకోవడమే కాకుండా హీ హ్యాస్ యాక్చువల్లీ బికమ్ ద లీడర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఓవర్సీస్ కన్సల్టింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో ఇప్పుడు వేల మంది విద్యార్థులకి ఒక గైడ్ అండ్ మెంటర్గా మారారు దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ యష్ మనందరికీ తెలుసు పాపులర్లీ నోన్ యాజ్ యష్ విదేశాల్లో చదువులు ఈ సుందర స్వప్నం చూడాలని సుదూరానికి వెళ్లినప్పుడు ఒక్కసారిగా తెలియని పరిస్థితుల్లో అదొక పీడకలగా పరిణమిస్తే ఎలా ఉంటుంది స్వదేశంలో ఎవరి చేతిలోనో మోసపోయి ఆ బాధ దిగమెంగే లోపే దేశం కాని దేశంలో కాళ్లకు ట్రాకర్స్ తగిలించి మరీ పోలీసులు నిఘా పెడితే ఆ అవమానం ఎలా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే బాధితుడే తప్పు చేసిన బ్రతకాల్సి వస్తే ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితి గురించే మనం మాట్లాడబోతున్నాం ఆయన పేరు యష్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన తల్లిదండ్రులు అప్పు చేసి మరీ తనను అమెరికా పంపారు ఉన్నత చదువుల కోసం కానీ తన మిత్రులతో పాటు అక్కడికి వెళ్ళాకే తెలిసింది అది కూడా వెళ్ళిన సంవత్సరం ఉన్న తర్వాత తాము ఫేక్ యూనివర్సిటీ అడ్మిషన్తో అక్కడికి చేరామని అర్థమైపోయింది దేశం కాని దేశంలో అపనిందల పాలైతే ఫేక్ కన్సల్టెన్సీ బారిన పడి అమెరికాలో దయనీయ పరిస్థితిని చూసిన యష్ తన మిత్రులు చివరకు ఏం చేశారు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు ఇలాంటి ఎన్నో ఫేక్ కన్సల్టెన్సీస్ ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఫేక్ కన్సల్టెన్సీ బారిన పడి యష్ లాంటి ఎంతో మంది అమాయకపు విద్యార్థులు మోసపోయారు కానీ యష్ అంతటితో ఆగలేదు ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా పంచుకుని విజయం సాధించారు యష్ అటువంటి పరిస్థితిని అధిగమించి తను నేర్చుకున్న పాఠాలని పరిష్కారాలని మరో పది మందికి షేర్ చేస్తూ ఫ్లై హై కన్సల్టెంట్స్ అని స్థాపించి మరి కష్టపడ్డ దగ్గరే నిలదొక్కుని ఇప్పుడు చాలా మందికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో ఎక్స్పర్ట్ గైడ్ గా ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ గా యష్ కొనసాగుతున్నారు రండి తన గురించి విందాం ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం క్రితం మీరు వెళ్ళారు ఒక స్టూడెంట్గా అండ్ ఒక స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత మూడు సెమిస్టర్స్ చదివేశారు చదివిన తర్వాత ఒక ఢామ్ అనే వార్త కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇచ్చారు మీ కార్ యూ రిమెంబర్ దట్ డే ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ డే ఐ రిమెంబర్ దట్ డే మై గాడ్ ఏం జరిగిందండి వాట్ హ్యాపీ దే కేమ్ టు అవర్ క్లాస్ రూమ్ అండ్ దే సెట్ దట్ యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది ముందు వాళ్ళు మాకు కాళ్ళకు ట్రాకర్స్ వేస్తాము ఆ ట్రాకర్స్ వేసి ఒక మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీ దగ్గర అంత అగంలోకి వచ్చారు పరిస్థితి అండ్ కాళ్ళకి ట్రాకర్స్ వేయడం అంటే అది ఫస్ట్ అసలు అవమానం కదండి అవమానం అంటే అప్పుడు మాకు డెఫినెట్గా అవమానం ఇన్ ద సెన్స్ అది ఇప్పుడు చూసే వాళ్ళకు అయిపోతుంది చక్కగా నేను గోయింగ్ టు కమ్అట్ విత్ లైన్ కలర్స్ అనుకుంటున్న టైంలో ఇలా సడన్ గా వచ్చి ఒక వాపస్ అప్పుడు బ్రేక్లో అండి అప్పుడు ఆ టైంకి ఇంకా నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఏంజిలో కూడా అడుగుతుంది ఎంతమందికి మీ క్లాస్లో ఇలా సంఖ్యలు వేశారు ఒక ముప్పై మంది వరకు చాలా తక్కువ మంది ఇంత బోల్డ్గా ఉంటారు మాబోయ్ వద్దునో నాకు ఇవన్నీ మా ఊళ్ళో వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటా అంటారు అంటే నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నా నా డబ్బులు ఇక్కడ పెట్టారు కదా నాకు నాకు కానీ మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బోల్డ్ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి మీకు ఏమవుతా లైక్ మా అయితే నేను వన్ ఇయర్ ఉన్నాను అక్కడ అంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం చేశారనే దాని గురించి చదవచ్చు అంటే నేను అంత ప్రిపేర్ అయ్యాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి సూపర్ ప్రిపేర్ అయ్యాను కానీ మై ఇంటర్వ్యూ టుక్ లైక్ ఎయిటీన్ అవర్స్ పద్దెనిమిది గంటల పద్దెనిమిది గంటలు నన్ను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో సో మీరే వాళ్ళకి టార్చ్ అంటే దారి చూపిస్తూ ఇలా 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 చూపిస్తూ మీరేదో అంటే ఎవరో చెప్పారు నాకు మీరు ఏదో సర్టిఫైడ్ అని అంటుంటారు వాట్ అంటే కూడా సర్టిఫికేషన్ సర్టిఫైడ్ కౌన్సిలింగ్ ఒక త్రీ టు ఫోర్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అన్నిటితో పాటు మీరు క్రికెట్ ప్లేయర్ రైట్ యా ప్లే ప్లే సో ఎవరో ఫేక్ కన్సల్టెంట్ మిమ్మల్ని ఫేక్ యూనివర్సిటీతో చేద్దామనుకుంటే మీరు జీవితంలో సిక్సర్ కొట్టన్సల్టెంట్స్ గా తను ఇప్పుడు ప్రస్తుతం ఒక గొప్ప పేరుగాంచిన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా అందరికీ సూపరిచితులు యూ గోంట్ టాక్ టు యష్ అబౌట్ హిస్ జర్నీ యష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్ మీ గురించి చదివే చదివి మురిసిపోతున్నాం మేము అంటే సినిమా కథలా ఉందండి వింటూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు మీరు ఐఎమ్ డూయింగ్ గ్రేట్ బాగున్నానండి ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ పంపించుటారా ఉంటారా అనిపిస్తుంది సెవెన్ థౌసండ్ ప్లస్ ఓన్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్కి సెవెన్ థౌసండ్ ప్లస్ వీసాస్ వచ్చాయండి బట్ ఎంత మంది వీసాస్ వచ్చిన దానికనే ముందు ఒక ట్వంటీ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చాను వన్ ఆన్ వన్ కౌన్సిలింగ్ ఓకే ట్వంటీ థౌసండ్ స్టూడెంట్స్ మోర్ దాన్ ట్వంటీ థౌసండ్ ప్లస్ వన్ ఆన్ వన్ వన్ ఆన్ అండ్ అన్నీ మీరే చేస్తారు స్వయంగా బికాస్ పడ్డవారు మీరే అవును ప్రతి నా కన్సల్టెంట్లో వేరే కౌన్సిలర్ అనేవాళ్ళు టాకింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ కౌన్సిలింగ్ సో ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం క్రితం మీరు వెళ్ళారు ఒక స్టూడెంట్గా అవును అండ్ ఒక స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత మూడు సెమిస్టర్స్ చదివేశారు చదివిన తర్వాత ఒక ఢామ్ అనే వార్త కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇచ్చారు మీ కార్ రిమంబర్ దిమర్ ఎవ్రీ ఐ రిమెంబర్ మై ఏం జరిగిందండి వాట్ హాపెన్ ఒక ఈవినింగ్ త్రీ సెమిస్టర్స్ అయిపోయిందండి వన్ ఫైన్ ఈవినింగ్ క్లాస్లో ఉన్నాం మేము కస్టమ్స్ వాళ్ళు వచ్చారు సిబిపి వాళ్ళు అండ్ యుఎస్ఏఎస్ వాళ్ళు దే కేమ్ టు మై యూనివర్సిటీ క్లాస్లో ఉన్నప్పుడు ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నాం క్లాస్లో దే కేమ్ టు అవర్ క్లాస్ రూమ్ అండ్ దే సెట్ దట్ యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ దిస్ ప్లేస్ ఫర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వి విల్ మానిటర్ అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసి అక్కడ పక్కన నించున్నారు వాళ్ళు క్లాస్లో మా దగ్గర ఫోన్స్ ఉన్నాయి సో వీఆర్ ట్రయింగ్ టు కాల్ ద అదర్ స్టూడెంట్స్ అంటే బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏం జరుగుతుందో మాకు మాకు అర్థం కాలేదు ఇంకా అప్పుడు బట్ ఒక విషయం వాళ్ళు క్లియర్గా చెప్పిందంటే యూనివర్సిటీ డౌన్ అయిందని చెప్పారు వాళ్ళు అక్కడ ఆ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వస్తారంటే డౌన్ అయితే మమ్మల్ని ఏం చేస్తారు మా పరిస్థితి ఏంటి మాకు అర్థం అవ్వలేదు ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చి దే సెట్ దట్ మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళు మాకు కాళ్ళకు ట్రాకర్స్ వేస్తాము ఆ ట్రాకర్స్ వేసి ఒక మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీ దగ్గర నుండి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు మీ దగ్గర ట్రాకర్స్ అలానే ఉంచుకోవాలి యూ కెనాట్ టేక్ దట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాటికి ఎలా దాన్ని పెట్టుకొని ఎట్లా ఉండాలనేది అండ్ ఆ ప్లేస్ ఆ స్టేట్ కానీ ఆ కౌంటీ కానీ వదిలి వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదు అన్నట్టు ఒకవేళ అంత ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఉంటే వచ్చి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వచ్చి పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు రైట్ సో ఆ టైంకి చెప్తే మాకు ఏం అర్థం అవ్వలేదు ఇంకంటే ఏం చేసాము దానికి అంటే ఎందుకు ఇలా చేశారు అనేది మాకు అర్థం అవ్వలేదు అప్పుడు అంటే మోసపోయిన మీకు ట్రాకర్స్ వేయడం అంటే మీరేదో తప్పు చేసిన తప్పు చేసిన మాకు అప్పుడు అసలు ఏం అర్థం అవ్వలేదు బ్లాంక్ ఇంకా అంతే సో ఇమీడియట్గా అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళమన్నారు ఇంటికి వెళ్ళే టైంలో కూడా ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అంతా కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు కాల్ అదర్ పీపుల్స్ అంటే ఇమిగ్రేషన్ వాళ్ళకి కానీ ఇండియాలో ఉన్న అంబసీని అప్రోచ్ అవ్వడానికి కానీ నైట్ టైం అది యూఎస్లో ఎవరిని అప్రోచ్ అవ్వడానికి మాకు స్కోప్ లేకుండే ఇండియాలో ఉన్న ఎంబసీ వాళ్ళకి కానీ అంటే మాకు ఏం తెలియదు అంటే తెలిసిన వాళ్ళని ఏమైనా అడిగితే కూడా వాళ్ళు ఏంటంటే ఇటువంటి సినరీ వాళ్ళకి ఎవరికి వచ్చినట్లేదు అంటే ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు ఇట్లా జరిగితే ఏం చేయాలని కూడా వాళ్ళకి తెలియదు రైట్ అందరికి కాల్ చేయడం అంటే మించి మాకు అక్కడ ఏం తెలియదు అంటే ఎవరైనా ఏమన్నా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని ఆలోపే మన టీవీ వాళ్ళు అందరొచ్చి అది ఇండియాలో చాలా స్ప్రెడ్ అయిపోయింది ఆ న్యూస్ అయిపోయింది గుర్తుంది అయిపోయిన తర్వాత మా ఆ విషయం మా పేరెంట్స్ కి తెలిసింది పేరెంట్స్ అంటే అందరికీ తెలిసింది కదా సో పేరెంట్స్ కి తెలిసినప్పుడు వాళ్ళు చాలా భయం అన్నట్టు అంటే ఇప్పుడు అక్కడ జరిగింది నిజానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టీవీ వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ చూపించారు అట్లా చూపించేసరికి ఇంకా అక్కడ ఏదో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టు మమ్మల్ని ఏదో చాలా ఇబ్బంది పెడుతున్నట్టు ఇక్కడ టీవీ వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ చేసేసరికి ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఆ విషయం తెలిసిన మా క్లాస్లో లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అంటే ఆ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని చాలా మంది ఇండియాకి వెళ్ళిపోయారు ఓకే ఒక థర్టీ ఫార్టీ స్టూడెంట్స్ ఆన్ ద డే ఇట్ ఎఫ్ ద లెఫ్ట్ టు ద లెఫ్ట్ ఇండియా మాకు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడే ఉన్నాము నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అది అంత అగమ్యంగా వచ్చారు పరిస్థితి అండ్ కాళ్ళకి ట్రాకర్స్ వేయడం అంటే అది ఫస్ట్ అసలు అవమానం కదండి అవమానం అంటే అప్పుడు మాకు డెఫినెట్గా అవమానం ఇన్ ద సెన్స్ అది ఇప్పుడు చూసే వాళ్ళకు కాలకు ట్రాకర్ పెట్టుకొని మేము నడుస్తూ ఉంటే కూడా అది ఏదో వీడేదో తప్పు చేశానని అనేది ఉంటుంది అన్న అది రైట్ ఓ మై గాడ్ కానీ అంటే ఒక్కసారిగా మీరు థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా అయిపోతుంది చక్కగా నేను ఐమ్ గోయింగ్ టు అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనుకుంటున్న టైంలో ఇలా సడన్గా వచ్చి ఒక వార్త చెప్పడం డిట్ బ్రేక్ యువర్ హార్ట్ అబ్సల్యూట్లీ అండి అప్పుడు ఆ టైంకి ఇంకా నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు చాలామంది ఇప్పుడు కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు నేను నా దగ్గర ఆ టైంకి ఒక పది లక్షలు కనుక ఉంటే నేను కూడా వచ్చేవాడిని నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు ఎంత డబ్బులు అప్పు చేసో అమెరికాకి వెళ్ళానో కూడా నాకు తెలుసు వెళ్ళిన రోజు నుండి ఆ రోజు వరకు ఎంత కష్టపడి నేను జాబ్స్ చేస్తూ ఆ ఫీజు కట్టుకున్నాను అని నాకు తెలుసు సో ఆ టైంలో నాకు తెలియగానే నాకు నేను కట్టిన డబ్బులైనా నాకు రిటర్న్ ఇస్తారా నేను ఇంటికి వెళ్ళిపోతా అంత కష్టపడి జాబ్ చేసుకున్న డబ్బులు అవన్నీ యూనివర్సిటీ మీద పెట్టాను కదా నేను ఆ డబ్బులైనా నాకు వస్తాయా అవి ఇస్తే వెళ్ళిపోవచ్చా ఒక నా బ్యాంక్ అకౌంట్లో ఒక పది ఉంటే నేను ఇండియా ఇండియాకి వెళ్ళిపోదామా అని అండ్ ఇండియా అమ్మనన్న వాళ్ళకి కాల్ చేస్తే కూడా వాళ్ళు కూడా ఎలా వాళ్ళంటే ఉన్న పరిస్థితి అట్లా ఉంది కదా అక్కడ టఫ్ ఉంది సిచ్యువేషన్ ఇంకేమైనా చేస్తారు కావచ్చు ఇండియాకు వచ్చేసి ఏదైనా కష్టం మనం అందరం కలిసి చేసుకుందాం అంటే అది చెప్తారు కదండి పెద్దవాళ్ళు నాకు చెప్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అంటే పేరెంట్స్కి ఎంత వరి ఉంటుందండి పిల్లవాడు హాస్టల్లో ఉన్న పిల్లవాడు కొంచెం ఏదైనా జ్వరం వచ్చింది అంటేనే బాధపడతారు ఇది లా అండ్ ఆర్డర్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి మీకు కాళ్ళక బేడి లేసేయడం అన్ని నాకు అప్పుడు అమెరికాకి వెళ్లే ముందు నాకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చిందండి పన్నెండు వేల రూపాయలతోనే సో మా మామ ఇప్పుడు గుర్తు చేస్తూ ఏమని అప్పుడే జాబ్ వచ్చింది నీకు ఇప్పుడు ఇండియా రిటర్న్ అయినా కానీ మళ్ళీ అటువంటి జాబ్ వస్తే అటువంటి జాబ్ ఏదైనా చేసుకుంటూ నువ్వు ఆ అప్పంత మనం తీర్చుకోవచ్చులే వచ్చే అక్కడ ఉంటే నీకు ఏమవుతుందో అని చెప్తే నేను వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్పలేను నాకు అక్కడ నా పరిస్థితి కూడా బాగాలేకుండే అప్పుడు కానీ మీరు గుండె ధైర్యం కోల్పోలేదు చూడండి అది మరి ట్రాకర్స్ వేసినప్పుడు మీరు అంటే బయటికి వెళ్తే అందరు చూడరు బయటికి వెళ్తే చూస్తారండి అంటే కొంచెం ఇజ్జత్ కనిపించేది సో మా రూమ్లోనే ఉండేది పక్క రూమ్ వాళ్ళని పక్క ఫ్రెండ్స్ వాళ్ళని గ్రాసరీ ఇవ్వండి ఒక త్రీ టు ఫోర్ డేస్ ట్రాక్ వచ్చేసారండి ఆ త్రీ టు ఫోర్ డేస్ పక్కన వాళ్ళని గ్రాసరీ తెమ్మనడం తెచ్చి ఇంట్లోనే కుక్ చేసుకోవడం ఆ త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ డేస్ చెప్పండి జాబ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి చూసి ఏదో మేమే తప్పు చేస్తాం అనుకుంటారు కదా ఈ ఇదంతా చెప్ప చెప్పడం మాకు ఇష్టం లేకుండా అన్నట్టు సో జాబ్కి వెళ్ళలేదు ఆ త్రీ ఫోర్ డేస్ ఇంట్లోనే ఉండేది నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మాకు ఇదే యూనివర్సిటీలో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా మళ్ళీ యూనివర్సిటీ మా అప్ అప్పటికీ మా హోప్ ఏంటంటే మేము ఏం చేయలేదు కదా ఏదో చిన్న ఇష్యూయే కావచ్చు అది మళ్ళీ రీ యూనివర్సిటీ రీఓపెన్ చేస్తారు మళ్ళీ వెళ్ళి క్లాసెస్ కంటిన్యూ చేసేసి ఒక త్రీ ఫోర్ మంత్స్లో జాబ్ పట్టుకోవచ్చు అని ఒకటి అంటే పాజిటివ్గా ఆలోచిస్తే అట్లా లేదా నెగిటివ్గా ఆలోచిస్తే ఇప్పుడు నా డబ్బులు రాకపోతే ఎట్లా వేరే యూనివర్సిటీకి వెళ్ళొచ్చా లేదా వేరే యూనివర్సిటీకి వెళ్తే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలా అంటే ఈ చదివినంత డబ్బులు టైము ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయినా లేదా అసలు వేరే యూనివర్సిటీలో ఉండనివ్వకుండా మళ్ళీ ఇండియాకి రిటర్న్ పంపిస్తారా మళ్ళీ వెళ్తే మళ్ళీ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుందా అసలు ఆ రిటర్న్ వస్తే అసలు ఇక్కడ కూడా ఇజ్ పోతారు కదా అవునా అది ఒకటి ఉండే ఇప్పుడు అదంతా చేసి ఇండియాకి వెళ్ళి అక్కడ ఉంటే ఇంత అప్పుతోని అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మా నాన్న సంపాదించేదానికి అంత అప్పు తీసుకొని నేను ఆ ఏజ్లో నేను నాన్నకు ఈ ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన నేను ఒక పది లక్షలు పదిహేను లక్షలు అప్పుతో మళ్ళీ వెళ్తే అది ఎంత టఫ్ అవుతుంది అనేది మీరు అన్నారు కదా ఎంత గుండె ధైర్యం అండి అది కాదండి అంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా ఆప్షన్ లేక అక్కడ ఉండాల్సి వచ్చింది అంతే ఇంకా ఆప్షన్ లేక ఉండాల్సి వచ్చింది ఆప్షన్ లేక ఫైట్ చేయాల్సి వచ్చింది సో ఎంతమందికి మీ క్లాస్లో ఇలా ఒక మంది మంది వరకు వరకు ముంబై ట్రాకింగ్ ట్రాకర్ చేశారండి బట్ ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారండి యూనివర్సిటీలో యూనివర్సిటీలో యా అండ్ ట్రాకర్స్ త్రీ ఫోర్ డేస్ లో అంటే వాళ్ళు ట్రాకర్స్ చేశారు అండ్ ద సెడ్ అండి ఏమని చెప్పారంటే మీరేదో తప్పు చేసారు ఏదని కాదు వీ వాంట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వేసారు ఏంటంటే ఇప్పుడు మాకు ట్రాకర్స్ అయిపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం కదా ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ కోసం వేశారన్న విషయం వాళ్ళు చెప్పారు త్రీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు వచ్చి మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వీళ్ళు కాల్ అని చెప్పారు త్రీ డేస్ తర్వాత వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడిగిన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ తీసుకెళ్ళారు మిమ్మల్ని ఒక అడ్రస్ ఇచ్చారు ఒక అంటే గవర్నమెంట్ ఆఫీస్ అది యుఎస్ఈఏఎస్ ఆఫీస్ అక్కడికి రమ్మని మాకు అడ్రస్ ఇచ్చారు దే సెట్ కాల్ మీ యాక్చువల్లీ మా థర్టీ మెంబెర్స్కి కాల్ చేస్తా అన్నారు ఆ థర్టీ మెంబర్స్లో నాకు ఒక థర్డ్ డే రోజు కాల్ వచ్చింది ఆ అడ్రస్కి రమ్మన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే యూనివర్సిటీ కరెక్ట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు దట్ ఈస్ ద రీజన్ దే షెడ్ డౌన్ ద యూనివర్సిటీ మీకు నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఏం చేయాలో మీకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయని బట్ అప్పుడు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ మమ్మల్ని నాకు క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే క్లాసెస్ అటెండ్ అయ్యారా హోంవర్క్ చేశారా మీరు ఎక్కడుంటున్నారు అసైన్మెంట్స్ చేశారా మీ గ్రేడింగ్ ఎంత మీకు క్లాసెస్ ఎట్లా చెప్పేది ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు సో ఆ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇంట్రోగేషన్ అయ్యే టైంకి త్రీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే డీన్ అప్పటికే యూనివర్సిటీ డీన్ ఆఫీషియల్ ఒక లెటర్ ఇచ్చారు గైడ్ లైన్స్ ఏమన్నా ఫాలో అవ్వకపోతే దట్ దట్స్ ఆర్ ఫాల్ట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ తరఫున నుండి ఏం లేదని చెప్పారు అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు మాకు ఆ ట్రాకర్స్ తీశారు అండ్ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే వీ కెన్ గో బ్యాక్ టు ద కంట్రీ అండ్ మళ్ళీ వేరే యూనివర్సిటీ మీద యూఎస్కి రావచ్చు క్లీన్ చిట్ ఉంది యూ కెన్ బట్ యూనిట్ టు లీవ్ ద మీ సేవీస్ అయితే ఏదైతే ఉందో అది టర్నేట్ అయిపోయింది యూనిట్ టు లీవ్ ద కంట్రీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు ఫిఫ్టీన్ డేస్ లో వెళ్ళిపోవాలి అని రైట్ దట్స్ అప్పుడు అండ్ మీరు వెళ్ళే పరిస్థితి లేదు అప్పుడు డబ్బులు ఉన్నదంతా ఫీజుకే పెట్టుకున్నాను డబ్బులు లేవు వెళ్తే మళ్ళీ లేదో తెలియదు వెళ్ళాలంటే ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అండ్ ఇవన్నీ మైండ్లో ఉండేది అన్నట్టు అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ వీసా రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఉండేది కానీ ఆ టైంలో ఏంటంటే దీనికి సొల్యూషన్ ఎట్లా అంటే ఎవరిని అడగలేము ఇంక ఇప్పుడు అటార్నీస్కి కూడా ఇది కొంచెం రేర్ సినారియో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు కొంతమంది అటార్నీస్ అయితే వాలంటరీగా వాళ్ళు కొంచెం కాన్ఫరెన్స్ కాల్సర్లో పెట్టి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కొంతమంది అటార్నీస్తో మాట్లాడిన తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళాలి వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ రావాలి అని అనేది ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అక్కడే ఉండి రీఇన్స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవాలి అంటే సేవీస్ టర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు యాక్టివేట్ చేసుకోవాలంటే సొల్యూషన్ ఏంటంటే వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అడ్మిషన్ తీసుకొని మళ్ళీ అది యాక్టివేట్ చేయడానికి ఆ కొత్త సెవిస్ ఐడి మనం యాక్టివేట్ దాని మీద సేవీస్ పే చేసి రీఇన్స్టేట్కి అప్పీల్ చేసుకోవాలి కానీ రీఇన్స్టేట్ అవ్వాలి అంటే ఫోర్ మంత్స్ పట్టచ్చు సిక్స్ మంత్స్ పట్టచ్చు ఎయిట్ మంత్స్ పట్టచ్చు ఆ ఎయిట్ మంత్స్లో మనం చదువుతూ ఉండాలి రైట్ సో ఆ ఎయిట్ మంత్స్ ఒక రెండు సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఆ రెండు సెమిస్టర్ ఫీజు కట్టి టూ సెమిస్టర్స్ తర్వాత సెవీస్ యాక్టివేట్ కాలేదు అంటే మళ్ళీ ఆ సెమిస్టర్స్ కూడా పోతాయి పోతాయి ఇంకా పోతాయి సో ఆ టైంలో నేను తీసుకున్న డెసిజన్ ఏంటంటే ఆల్రెడీ సగం ఉనియాను ఇంకా మొత్తం ఉండడం కాదని చెప్పేసి ఇండియాకి వెళ్దాం రెస్ట్ తీసుకుందాం వస్తే విల్ అండ్ గుడ్ లేదు అంటే ఇక్కడ ఉండి అప్పుడు మళ్ళీ ఫీజు కట్టుకుని చేసేంత ధైర్యము డబ్బులు అంత సోమత అసలు నా దగ్గర లేదు అప్పుడు ఆ టైంలో యాక్చువల్లీ మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీకు ఎందుకు ఇలా జరిగింది ఇంతమంది విద్యార్థులకి ఆ యూనివర్సిటీ ఫేక్ అని మీకు తెలియదు అప్లై చేసేటప్పుడు తెలియదండి యూనివర్సిటీ ఫేక్ అని తెలిస్తే నాకు మంచి మెరిట్ ఉండేది మంచి పర్సంటేజ్ ఉంది మంచి టోఫెల్ స్కోర్ ఉంది నాకు అప్పుడు మంచి జీఆర్ఈ స్కోర్ ఉంది కానీ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే దట్స్ ఎ గుడ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ మంచిది అక్కడికి వెళ్తే మంచి లొకేషన్ మంచి యూనివర్సిటీ అక్కడికి వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు వాళ్ళు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను వెళ్ళాలి తప్ప అంటే అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలియదు అండి యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ నాకు అక్కడ పరిస్థితి ఏం తెలుసండి అనుకుని దట్ ఈస్ పాయింట్ డెఫినెట్గా గా తక్కువలో అయిపోతుంది అనేది నేను వెళ్ళాను ఇలా మబ్బులు పెట్టింది ఎవరి మధ్యలో మీకు కన్సల్టెన్సీ అండి ఐ టేక్ ద కన్సల్టెన్సీ నేమ్ బట్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అలా చెప్పడం వల్లే నేను వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ ఏం తెలియదు అండ్ ఇప్పుడైనా కొంచెం ఈ ఇంటర్నెట్ అదంతా బట్ ఇప్పుడు ఉన్నా కానీ అప్పుడు ఎంత చీటింగ్ ఉందో ఇప్పుడు అంతే చీటింగ్ ఉందండి డెఫినెట్గా ఇంకా ఇలాంటి నడుస్తుంది అంటే చీటింగ్ అంటే మిస్గైడ్ చేయడం మభ్య పెట్టడం అవును అబద్ధాలకి వాళ్ళు ప్రోగ్రామ్ చేసే అంటే కన్సల్టెన్సీస్ అక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీస్తో టైప్ పెట్టుకుంటారు సో మీరు ఏ ప్రొఫైల్తో నిల్నా కానీ ఆ యూనివర్సిటీస్కి మిమ్మల్ని పంపించడం అది డ్యూటీ రైట్ అంటే సో నా ప్రొఫైల్ మంచి ఉన్నా కానీ ఆ యూనివర్సిటీస్ ఎందుకు ఇచ్చారనేది నాకు తెలియదు యూనివర్సిటీ మూసేంతవరకు నాకు తెలియదు అది అది లేకపోతే మీరు అందులోంచి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ వాట్ ఎవరు మీరు ఫినిష్ చేసి బయటకు వచ్చేవారు అవును వచ్చేవాడిని అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే ఆ యూనివర్సిటీ మంచిది కాబట్టి మీకు వీసా వచ్చింది అన్నట్టు మాట్లాడారు వాళ్ళు అది అలా చెప్పారు అలా చెప్పారు అంటే అంటే ఆ క్వశ్చన్ ఏం ముందుకు రాలేదు బట్ అలాంటి ఇంప్రెషన్ మీకు ఇచ్చారు అలాంటి ఇంప్రెషన్ ఇచ్చారు అంటే దానికన్నా ముందు యూనివర్సిటీ మంచిది కాకపోతే ఐ ట్వంటీ ఎందుకు వస్తుంది అనేది పాయింట్ వాళ్ళది సో బేసికలీ ఇది ఒక చాలా కీలకమైన పాయింట్ దట్ వీ హ్యావ్ టు స్ట్రెస్ ఆన్ పీపుల్ థింక్ దట్ అడ్మిషన్ ప్రాసెస్కి వీసా ఇంటర్వ్యూకి దగ్గర సంబంధం ఉందని అనుకుంటారు నో అండి అట్లా కాదు అంటే ఐదు ఐదు వేల పైన యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో సో ఇమిగ్రేషన్కి దానికి సంబంధం లేదు అడ్మిషన్ వచ్చినంత మాత్రాన అది బెస్ట్ యూనివర్సిటీ అది అట్లా అట్లానేం లేదు లేదు వీసా వచ్చినంత మాత్రాన మన బెస్ట్ యూనివర్సిటీ కాబట్టి వీసా వచ్చింది అనుకోవడానికి లేదు అనుగులేదు ఆ విషయం మీద ఆ విషయం మీద నేను వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ డౌన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ లో గ్రేడ్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్ మీద రావద్దు అన్నాను అంటే నాకు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్రిడేషన్ హిస్టరీ ర్యాంకింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసి సెలెక్షన్లో కానీ అవి ఏవి కూడా ఆ యూనివర్సిటీకి లేవు రైట్ అది నాకు క్లోజ్ అయిన తర్వాత తెలిసింది అది అండ్ విచ్ మీన్స్ అంటే పచ్చిగా చెప్పాలంటే మీరు వెళ్ళిన కన్సల్టెంట్ మిమ్మల్ని మోసం చేసి డుబాయించాడు ఫుల్గా డెఫినెట్గా డెఫినెట్గా దట్ ఈ అంతే అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ఎవరైతే వీళ్ళు ఇండియాకి రా వచ్చి మళ్ళీ వీసా అటెండ్ అవ్వాలి అన్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు తెలుసాయంటే నెక్స్ట్ ఒక ఐట్వంటీ కావాలి మళ్ళీ ఇండియాకి వెళ్ళాలంటే ఐట్వంటీ కావాలి ఇండియా వచ్చారా తీసేసిన తర్వాత తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ టైం అండి ఇండియాకి రావాలి అంటే నాకు ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఉండాలి కదండి మళ్ళీ వీసా అటెండ్ అవ్వాలంటే సో అప్పుడు ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్ ఇట్లా ఈ యూనివర్సిటీ మంచిది కాదన్నారు వీళ్ళు అఫీషియల్స్ ఎందుకు క్లోజ్ చేశారంటే ఎక్స్వైజ్ అడ్ నామ్స్ వీళ్ళు మెయింటైన్ చేయలేదు కాబట్టి అది యూనివర్సిటీ మంచిది కాదన్నారు సో మంచి యూనివర్సిటీ కావాలంటే ఎట్లా అనేది ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్రిడేషన్ ఏమేమి అక్రిడేషన్స్ ఉన్నాయి ఎందుకంటే నా యూనివర్సిటీలా మూసేశారు సో ఇది దానికి సంబంధించింది కాదు కదా అనే పాయింట్స్ నేను గ్రిల్ చేయడం స్టార్ట్ చేసిన అన్నట్టు ఒక యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడుతుంటే సరే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ మేము ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వలేము బికాజ్ ఎందుకంటే సెమిస్టర్ మధ్యలో ఉన్నారు మీరు సెమిస్టర్ మధ్యలో ఉన్నప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి లేదు రైట్ సో అదంతా తీసుకుని మరి రిక్వెస్ట్ చేశాను దే సెడ్ నో మా రూల్స్ ఒప్పుకో అన్నారు దాని తర్వాత ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళిన ఆ ఫిఫ్టీన్ డేస్లో ఒక ముప్పై నలభై యూనివర్సిటీస్ తిరిగాను అడ్మిషన్ ఎవరి ఇస్తారా ఆ టైంలో నేను ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకునేది ఆ యూనివర్సిటీ అక్కడ వాళ్ళ అక్రిడేషన్స్ ఏంటివి ఎప్పుడు స్టార్ట్ అయింది దాని ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి సిటీకి ఎంత దూరం ఉంది ఆ యూనివర్సిటీ ఎట్లా ఉందనేది ఆ ఒక ఎక్సెల్ షీట్ చేసుకొని ఆ ముప్పై యూనివర్సిటీస్లో ఏది బెస్ట్ ఏది అంటే ఐ మీన్ వీళ్ళు అడిగాను వీళ్ళు నో అని చెప్పారు వీళ్ళు ఎస్ అని చెప్పారు వాళ్ళ హాస్పిటాలిటీ ఎట్లా ఉంది నన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బిల్డింగ్ ఎంత పెద్దది అండ్ ఇవన్నీ ఎంత 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 క్యాంపస్ ఎంత పెద్దది ఎన్ని క్యాంపస్ ఉన్నాయి అవన్నీ నేను దాంట్లో రాసుకునేది ఎందుకంటే ఆల్రెడీ మోసపోయాయి కాబట్టి ప్రతి చిన్న పాయింట్ కూడా నేను దాంట్లో ఒక ఒక థర్టీ ఫార్టీ కాలమ్స్ పెట్టి ప్రతీది నేను రాసుకునేది అన్నది దాంట్లో అట్లా అన్నీ వెళ్తుంటే ఒక 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 యూనివర్సిటీ నాకు అడ్మిషన్ ఇవ్వడానికి అంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద సినో అంటే ఈ ఇష్యూకి జరిగిన పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు వాళ్ళు మన మా డీన్ ఇచ్చిన లెటరే కావచ్చు ఇవన్నీ వాళ్ళకి చూపించి ఆ రిక్వెస్ట్ చేద్దాం సో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ నాకు మధ్యలో సో ఇట్లా అయింది మీకు ఒక వన్ వీకే అవుతుంది క్లాసెస్ స్టార్ట్ అయ్యి కాబట్టి యూ కెన్ స్టిల్ రావచ్చు ఈ మా యూనివర్సిటీకి మీరు రావచ్చు అని అడ్మిషన్ ఐ ట్వంటీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు వాళ్ళు రెడీ అయిపోయారు ఆ తర్వాత ఏం చేశారు యూ కేమ్ ఇండియా ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేశాను ఐ ట్వంటీ టీచర్ వాళ్ళు ఐ ట్వంటీ టీచర్ ఐ సెడ్ ఐ బ్యాక్ ఐల్ బి బ్యాక్ ఇన్ లైక్ త్రీ డేస్ త్రీ డేస్ ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నాకు వెన్స్డే థర్స్డే ఉంది త్రీ వస్తా అని చెప్పేసి పట్టు వదలని విక్రమార్కుడే ఆ టైంకి వేరే వాళ్ళు అయితే అంటే చాలా తక్కువ మంది ఇంత బోల్డ్గా ఉంటారు బాబోయ్ వద్దున నాకు ఇవన్నీ మా ఊళ్ళో వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటా అంటారు అందరూ నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నా డబ్బులు ఇక్కడ పెట్టాను కదా నాకు నాకు డబ్బులు నా డబ్బులు పోయాయి ఇక్కడ అంటే అది కూడా చెప్తారు కదా పాడు డబ్బులు పోతే పోయాయి మళ్ళీ సంపాదించుకోవచ్చులేనా నీకెందుకు కష్టపడి సంపాదించుకున్నది నాకు ఉన్నదంతా అదే కదా ఇప్పుడు వచ్చి మళ్ళీ పోవడం కానీ అంటే నేను అక్కడే నా డబ్బులు అక్కడే పోయాయి నేను అక్కడే తీసుకోవాలనే పాయింట్ అన్నట్టు అది సో అలా ఇండియా వచ్చారు ఇండియాకి వచ్చాను అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏమనుకున్నారంటే త్రీ డేస్లో వెళ్తున్నా వాళ్ళకి అంతే చెప్పలేదు అంటే అంత బానే ఉంది త్రీ డేస్ ఇక్కడ ఉండి వెళ్ళిపోవడమే జస్ట్ ఇట్లా వచ్చేదో ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేది ఇండియాలో యూనివర్సిటీలో తీసుకొని వెళ్ళిపోవడమే త్రీ డేస్లో వెళ్ళిపోవడమే అంత బాగానే ఉంది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడమే అని చెప్పాను సో సో వాళ్ళు ఆ త్రీ డేస్ కూడా వాళ్ళే హ్యాపీగా ఉండేది నాదంతా టెన్షన్ ఇంకా అంటే త్రీ డేస్లో నేను ఇక్కడ ఇక్కడ ఇండియాకి వచ్చి పేరెంట్స్తో ఉన్నట్టే కానీ నా మైండ్ అంతా వెళ్ళే అప్పుడు ఏమవుతుంది ఉండేది నాట్ ఫ్రెష్ వీసా వెళ్ళమన్నారు కానీ నాకు ఉన్నప్పుడు లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఆల్రెడీ హ్యావ్ ఎ వీసా ఫైవ్ ఇయర్స్ వీసా ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వీసా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అప్డేటెడ్ ఐ ట్వంటీ ఉంటే చాలు అని చెప్పారు వాళ్ళు సో అప్డేటెడ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను దానికి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఇలా చెప్పారు కదా అని అంటే వాళ్ళు అతను నాకు ఒక యూఎస్ఈఎస్ దాంట్లో ఒక వెబ్సైట్లో ఒక క్లాస్ ఉంది ఆ క్లాస్ ప్రకారం యూ కెన్ గో బ్యాక్ యూ డోంట్ నీడ్ ఎన్యూ వీసా అని చెప్పి చెప్పారు ఎందుకంటే నా నా సెవీస్ టర్మినేట్ అయింది బట్ నా వీసా టర్మినేట్ కాలేదు కరెక్ట్ నాకు ఇక్కడ రిజెక్షన్ కూడా రాలేదు ఆ పాయింట్ మీద హీ సెట్ ఐ కెన్ గో బ్యాక్ టు కంట్రీ మరి మూడు రోజుల కోసం అసలు ఎందుకు వచ్చారు ఇండియాకి మూడు రోజుల కోసం అంటే కంట్రీ దాటాలని చెప్పారు వాళ్ళు కంట్రీ దాటి మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఇంటర్లో సెవీస్ యాక్టివేట్ అయి చేసుకొని రావాలని చెప్పాను సో అది మీరు మే మెక్సికోకు అలా కూడా వెళ్ళి ఉండొచ్చు కావాలి వెళ్ళి ఉండొచ్చు కానీ అప్పుడు నాకు వెళ్ళి ఉండొచ్చు డెఫినెట్గా కానీ అప్పుడు నాకు తెలియదు నాకు ఇండియాకి వెళ్ళి రమ్మన్నారు అని ఒకవేళ మెక్సికోకి వెళ్తే అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా మళ్ళీ వెనక్కి రాని అక్కడ నుండి రావడం కన్నా ఇండియాకి వెళ్తే వెళ్ళాలని తెలుసు అంతే అంటే అంటే అంత అంటే ఇది ఎందుకు అడిగాను స్పెసిఫికల్ అంటే చాలా మంది అలా చేస్తారు మీరున్న ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో మీరు నేచురల్లీ తెలిసిన రోడ్లో వెళ్తారు తప్ప తెలియని ఇంకో యాడెడ్ వేరియబుల్ ఎందుకు పెట్టుకుంటారు అవును అంతే అప్పుడు ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి ఏమన్నా పర్సెంటేజ్ తక్కువ వచ్చేది ఏ ఏ కారణం వల్ల సెవీస్ టర్మినేట్ అయితే వేరే దగ్గర దగ్గరికి వెళ్ళి వస్తున్నారు కానీ నా విషయం ఏంటంటే యూనివర్సిటీ మొత్తం షెడ్డౌన్ అయిపోయింది రైట్ అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ టైంలో అండ్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇదంతా చేసి ఆ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి

టుక్ మీ టు ద సెకండరీ ఇన్స్పెక్షన్ బాబాయ్ సో అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు నాకు చెప్పింది కూడా ఏంటంటే సెకండరీ ఇన్స్పెక్షన్ మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళొచ్చు కాబట్టి మీరు ఒక వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మిమ్మల్ని అక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండని ఒక మాట చెప్పారు వన్ ఆఫ్ ద దాన్ని సో నేనేమనుకున్నా అంటే సరే ఓకే అని అనుకున్నాను అంటే నేను అంతా ప్రిపేర్ అయి ఉన్నాను అండి అంటే ఆ టైంలో అట్లాంటివి అట్లాంటి టైంలో ఏం క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఏమవుతుంది అంటలేదు మహా అయితే నేను వన్ ఇయర్ ఉన్నాను అక్కడ అంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం చేశారనే దాని గురించి అడగొచ్చు అంటే నేను అంత ప్రిపేర్ అయి ఉన్నాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి సూపర్ ప్రిపేర్ అయి ఉన్నాడు కానీ మై ఇంటర్వ్యూ టుక్ లైక్ ఎయిటీన్ అవర్స్ పద్దెనిమిది గంటల పద్దెనిమిది గంటలు నన్ను వాళ్ళు ఇంటర్గేట్ చేస్తారు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ సెకండరీ ఇన్స్పెక్షన్లో అది ఏముంది రూమ్ ఎలాంటి ప్లేస్ ఉంటుంది మీరు తీసుకెళ్ళే జస్ట్ నార్మల్ వైట్ రూమ్ అండి ఒక చిన్న రూమ్ ఉంటుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ కెమెరాస్ ఉన్నాయి అక్కడ పద్దెనిమిది అంటే మీరు పద్దెనిమిది గంటల క్వశ్చన్ చేయలేదు మొత్తం మీద కలిపి ఒక వన్ అవర్ కూడా చేయలేదు వాళ్ళు ఒక ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఒక క్వశ్చన్ అది అడిగారు మళ్ళీ వేరే రూమ్కి వెళ్ళేవాళ్ళు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు వచ్చి నా పర్సనల్ బ్యాగ్స్ తీసుకున్నారు నా ఫోన్ తీసుకున్నారు నా ల్యాప్టాప్ తీసుకున్నారు మళ్ళీ ఇంకొక వన్ అవర్ తర్వాత వచ్చి ఆర్ గ్రిల్లింగ్ అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాం మేము మరి ఫోన్ అవి ఇచ్చినప్పుడు అది వ్యక్తిగతం కదండి ఎలా ఇచ్చేసారు నేను అపోజ్ చేశానండి నా నా ఫోన్ తీసుకున్నప్పుడు ఐ సెట్ దాట్ యు నో ఐ హావ్ సమ్ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐ కెనాట్ గివ్ ఫోన్ అని అలా చెప్పొచ్చు నేను చెప్పానండి అంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా అది నేను నేనైతే చెప్పాను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఐ కెనాట్ గివ్ దట్ టు యూ అంటే సో వాట్ ద సైడ్ ఈజ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే యూ కెన్ నా పక్కన కూర్చోండి బట్ వీఆర్ నాట్ ఇంట్రస్టెడ్ ఇన్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాకు కావాల్సింది ఏంటంటే యూనివర్సిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అన్నారు సో ఈజ్ ఇట్ ఓకే సెకండ్ సిడ్ మీ పక్కన కూర్చోవచ్చు అని నేను అన్నాను సో ఫస్ట్ ది సెడ్ నో నేను నేనేమన్నాను నాకు అలాంటప్పుడు నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను నేను అన్నాను అంటే ఒక టెన్ మినిట్స్ వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చొని కొన్ని కీవర్డ్స్తో సర్చ్ చేశారు వాళ్ళు నా ఈమెయిల్స్ కానీ నా ఫోన్లో కానీ జాబ్స్ అని కానీ లేకపోతే ఇంకా హోంవర్క్ జాబ్స్ కీవర్డ్స్ అంటే వాళ్ళు ఏ విషయాలు అయితే నన్ను పట్టుకుంటారు అట్లాంటి యూనివర్సిటీ నేమ్ టైప్ చేశారు వేరే యూనివర్సిటీస్ టైప్ చేశారు పే చెక్ అని టైప్ చేశారు కమిషన్స్ అని టైప్ చేశారు ఇట్లా తెలియదు అట్లన్నీ అంటే సూపర్ తెలియదు అట్లా అవన్నీ చూసి అవన్నీ ఫైన్ చేసి చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవంతా సర్చ్ చేశారు వాళ్ళకి ఏం దొరకలేదు సో ఫోన్ ఇచ్చారు ఫోన్ మళ్ళీ నాకు నాకే ఇచ్చారు బట్ నేను కాల్ చేయడం లేదు ఫోన్ ఇవ్వలేదు యాక్చువల్గా ఫోన్ పక్కన పెట్టారు ఐమ్ నాట్ సపోజ్ టు టచ్ దట్ అండ్ ల్యాప్టాప్ కూడా తీసుకున్నారు ఆ ఇమెయిల్స్ కూడా చెక్ చేశారు పాస్వర్డ్ పాస్వర్డ్ టైప్ చేయమన్నారు చూసారు అండ్ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు ఐడి పాస్వర్డ్ పెట్టి నా బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు నేను చూపించమన్నారు ఇలా ఇలా ఈ ఎయిటీన్ అవర్స్లో మధ్యలో నాకు ఆకలేసింది ఆకలిస్తే ఫుడ్ ఆర్డర్ ఫుడ్ కావాలని వాళ్ళు ఏదో బర్గర్ ఏదో ఇచ్చారు అక్కడ దాంట్లో అది బీఫ్ బర్గర్ సో నేను ఐ సెడ్ అండ్ ఐఎమ్ హిందూ నేను అది బీఫ్ బర్గర్ నేను తినను అన్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వేరేదో వెజ్జీ ప్యాడ్ ఏదో ఇచ్చారు సో ఈ ఎయిటీన్ అవర్స్ నాకు ఒక సిక్స్ ఎయిన్ అవర్స్ తర్వాత నాకు నా పేషెన్స్ అయిపోయింది ఇంకా అసలు నేను ఏం చేశాను అంటే నా ఓపిక పోతుంది పోతుంది టెన్షన్ వస్తుంది అసలు నన్ను ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా అంటే లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుండి అసలు నార్మల్ డ్రామాలు లేని అసలు ఏమవుతుంది ఏమవుతుందని అసలు ఈ ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో సరిగ్గా అన్నం తినేది కూడా లేదు ఏమైతుంది నా లైఫ్ అనే దాంతోనే ఉన్నాను అట్లాంటి టైంలో ఇంకా ఇది పీక్ వచ్చేసింది ఇంకా ఏం మాట్లాడాలి ఏం చేయాలి అసలు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చేస్తే అరే బాబు ఎద్దురా బాబు నా నా సూట్ కేసు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా అనేంత వర్క్ వచ్చింది ఇంకా నేను అంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదేనేమంటే లాస్ట్కి తీసుకొచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మేము యూనివర్సిటీలో మీరు లాస్ట్ టైం ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ మీరు వెళ్ళారు అక్కడ ఇంటర్గేట్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ వచ్చాయి బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ చెప్పలేదు మళ్ళీ అడుగుతున్నాం కరెక్ట్ చెప్పండి చెప్తే మిమ్మల్ని ఇండియాకి పంపించేస్తాం లేదా ఇక్కడ అరెస్ట్ చేయాల్సి వస్తుంది లేదా మిమ్మల్ని యూఎస్కి పంపించలేము ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ అటార్నీ అటార్నియా లేకపోతే ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడతారా మీరు అండ్ మళ్ళీ ఇవన్నీతో పాటు వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి మీరు ఏమైనా డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా మీరు హోస్ట్తోనే మాట్లాడుతున్నారా అంటే లేని భయాలన్నీ వస్తాయి అండ్ మీరు మీకు అంత కంఫర్టబుల్ ఉంది కదా మీకేమైనా టైం కావాలంటే తీసుకోండి మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే తీసుకోండి కాసేపు పడుకుంటారా ఇవన్నీ ఏదో ఇంకా ఇవన్నీ అడుగుతూనే ఇవన్నీ చేయడం మనం మళ్ళీ ఎట్లా ఉంటారండి వాళ్ళు పోలీసులు అసలు సిక్స్ ఫీట్ ఉంటారు ఇప్పుడు ఏదో మీరు వచ్చేసారు ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి దాటేశారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు ఆ టైంలో మీ మానసిక స్థితి ఊహించుకుంటేనే అవును ఫుల్ అసలు వాటర్ వాటర్ తాగినా కానీ అంటే ఐ మీన్ అంతసేపు కూడా ఇట్లా వాటర్ తాగినా ఒక టెన్ మినిట్స్కే డ్రై అయిపోతూ ఉండే మళ్ళీ ఏమవుతుండే ఫుల్ చెమటలు వస్తా ఉండే అవన్నీ వాళ్ళు మానిటర్ చేస్తారనుకుంటా సో ఫైనల్గా ఎవ్రీ టైమ్ మీ అని అడిగేది అంటే ఇప్పుడే చేస్తున్నాం మీరు చెప్పండి ఇప్పుడే మీ పేరెంట్స్ కి కాల్ చేస్తున్నాం మీరు అన్ని ఒప్పుకుంటూ ఓకే లేకపోతే మీ పేరెంట్స్ మీద యాక్షన్ తీసుకుంటాం ఈ రకంగా కూడా అడిగారు వాళ్ళు భయ భయపడతారు ఈ రకంగా భయపెట్టారు సో ఏదైనా సరే నేను నేనేం చేయలేదు నేను చేసింది ఇది నన్ను ఎందుకు ఇంతసేపు మీరు ఇంట్రాగేట్ చేస్తున్నారు అన్నట్టే మాట్లాడాను లాస్ట్కు ఒక టైంలో ఏంటంటే ఇంకా నేను ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి లేదా నాకు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను ఇండియా వెళ్ళిపోతాను అడగండి ఐ డోంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే లాస్ట్కి ఏమన్నా అంటే ఆల్రెడీ మీరు ఒక రెండు మూడు సెమిస్టర్లు చేశారు కదా మీకు ఫైవ్ ఇయర్స్ వీసా ఉంది ఇప్పుడు రైట్ అంటే ఒక ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వీసా ఉంది ఆల్రెడీ ఒక క్లాస్లో ఎన్రోల్ అయ్యారు ఇంకా త్రీ సెమిస్టర్స్లో మీకు కోర్స్ అయిపోతుంది సో నేను వీసా అంతా క్యాన్సిల్ చేసి ఓన్లీ త్రీ సెమిస్టర్సే ఇస్తాను మీకు వీసా అంతా క్యాన్సిల్ చేసి త్రీ సెమిస్టర్స్ ఇస్తా ఆ త్రీ సెమిస్టర్స్ చదువుకొని మీరు ఇండియాకి వెళ్ళిపోవాలి అన్నారు వాళ్ళు ఐ సార్ త్రీ సెమిస్టర్స్ కూడా కాదు ఇంకా వీలైతే అంత త్వరగానే కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోతాను బికాస్ దిస్ ప్లేస్ నేను ఇక్కడికి వచ్చి నష్టపోయాను నేను ఈ కంట్రీ ఈ కంట్రీకి వచ్చి నేను ఆల్రెడీ ఒక యూనివర్సిటీ మంచిదనుకొని చెప్పి నష్టపోయాను నేను ఓకే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నేను చదువుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు నాకు ఇంత క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు నాకు చదువుకోవడానికి డబ్బులు ఉన్నాయి నా దగ్గర నేను చదువుకొని వెళ్ళిపోతాను అంటున్నాను ఈ దేశాన్ని నమ్ముకున్నందుకు నాకు అసలు నేను మోసపోయాను అన్నట్టు మాట్లాడా అంటే నో యూనివర్సిటీ అవి మెయింటైన్ చేయలేదు యూనివర్సిటీ మెయింటైన్ చేయకపోతే నాదేం తప్పదు ఇప్పుడు నేను ఒక సర్వీస్ ఫీ అని పే చేశాను అప్పుడు టూ హండ్రెడ్ డాలర్స్ పే చేశాను నేను ఆ యూనివర్సిటీ మంచిదవన్నప్పుడు ఆ యూనివర్సిటీ మీద అడ్మిషన్ ఎందుకు ఇచ్చారు నాకు ఆ ఐ ట్వంటీ తీసుకెళ్తే నాకు వీసా ఎందుకు ఇచ్చారు అదే కదా అప్పు వీసా ఇవ్వకపోతే అక్కడే ఉండేవాని కదా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీ డీన్ సరిగ్గా లేదని వాళ్ళు అని చెప్పేస్తే నా ఫీజు అంతా నష్టపోయిన దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏమన్నారు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అక్కడ మెయింటైన్ చేయలేదు మీరు యూనివర్సిటీ మంచిది కాదని తెలిసి కూడా జాయిన్ అయ్యారనేది వాళ్ళ పాయింట్ ఇక్కడ మొత్తం వ్యవహారంలో ఎవరిని బ్లేమ్ చేస్తారు యాష్ మీరు ఐ వుడ్ సే కన్సల్టెన్సీస్ అండ్ యూనివర్సిటీ అథారిటీస్ అండి కన్సల్టెన్సీస్ డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేసాయి అవును అండి అవును ఎందుకంటే కమిషన్స్ తీసు కమిషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు బట్ యూనివర్సిటీ మంచిది ఇవ్వండి కదా అదే కమిషన్ తీసుకోవడం అనే ప్రక్రియ కంటే కూడా రాంగ్ చోట్ల కమిషన్ తీసుకుని సభ్య పెట్టి మిస్గైడ్ చేసి వాళ్ళ కమిషన్ వస్తుందని చెప్పి దిక్కుమాలి యూనివర్సిటీస్ అని మంచివని చూపించి అలా మోసం చేస్తారు అంటే ఇప్పుడు ఒక నాలుగైదు వేల యూనివర్సిటీస్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఇరవై ముప్పై యూనివర్సిటీస్ ఇవ్వడం దేనికి ఇప్పుడు ఒక యూనివర్సిటీలో కమిషన్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నాకు ఒక ఎక్స్ ఎక్స్ యూనివర్సిటీ ఉందండి అందులో ఇరవై లక్షల్లో అయిపోతుంది వేరే వేరే యూనివర్సిటీ ముప్పై లక్షలు ఉంది ఆ ముప్పై ఐదు లక్షల యూనివర్సిటీ నాకు లక్ష రూపాయలు కమిషన్ ఇస్తుంది అట్లా లక్ష రూపాయలకు నాకు వచ్చే లక్ష రూపాయల కోసం మిమ్మల్ని పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు ఏమనేది మోసమే కదా చాలా పెద్ద అది అందరూ చేసేది అదే నా పాయింట్ మీ మీ పాయింట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు సో మళ్ళీ చెప్పండి వాట్ ద అవుట్ ఫైనల్ ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు అంతా చేశారని ఇంట్రాగ్రేట్ చేసి నేను అక్కడ లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అక్కడ యూఎస్సీఎస్ వాళ్ళతో మాట్లాడింది కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడం ఇవన్నీ చూసి వాళ్ళు మీదంతా బాగానే ఉంది అట్లాంటి యూనివర్సిటీస్ జాయిన్ అవ్వద్దు నా విచ్ ఏ యూనివర్సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీ మంచిది గో ఆల్ ది బెస్ట్ అని చెప్పారు వాళ్ళు అప్పుడు ఎలా అనిపించిందండి మనసులో మీకు అప్పుడు అది ఆ మాట చెప్పగానే నాకు అసలు నైన్టీన్ నేను లాస్ట్ మూమెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నాకు అసలు హోప్స్ లేదు ఇంకా అప్ అంటే నాకు ఇంకా రాదు ఇంకా వెళ్ళిపోవడమే అన్నట్టు అంటే ఇండియాలో ఏం జాబ్ చూసుకుందాం ఎట్లా ఇండియాలో ప్లాన్ అంతా సో వన్ ఫైన్ టైమ్ ఆ పాస్పోర్ట్ వాళ్ళు ఇచ్చేసి అంత క్లియరెన్స్ అని ఇవ్వగానే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్లియర్ చేసుకొని బయటికి రాగానే అసలు ఆ ఫిఫ్టీన్ డేస్ అంతా అంత నాకు ఇంకా అంటే రీబర్త్ అంటారు కదా అంటే ఫస్ట్ డే యూఎస్ లో లైఫ్ స్టార్ట్ చేయాలనే ఫీలింగ్ ఉండదు నాకు ఇంకా ఒక విజయం సాధించాలి మీరు లేకపోతే మీరు తప్పు చేయకుండా మీరు దోషిగా మిగిలిపోయేవారు మీరు తప్పు చేయకుండా మీ డబ్బులు పోయేవి మీరు తప్పు చేయకుండా మీరు మోసపోయారని చెప్పి మోసాన్ని జయించకుండా మీరు అలా మిగిలిపోయేవారు ఆత్మస్థైర్యం కోల్పోతారు డబ్బులు పోతే వస్తాయి పోతే రాదు అండ్ ఆ టైంకి నేను ఫీల్ నేను ఏం నా మైండ్ ఫీల్ నా మైండ్ లో ఎట్లా ఉండేదంటే నేను ఒక టెన్ టైమ్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ లో టెన్ టైమ్స్ వెళ్ళిపోదాం గివప్ చేద్దామని అనుకునేవాడిని కానీ ఆ మూమెంట్లో అంటే నేను నేను తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అంటే నేను ఇట్లా ఆ డెసిషన్స్ అన్ని ఇట్లా తీసుకోవడమే కరెక్ట్ ఇప్పుడు ఇవ్వాలి నేను బయటకు వచ్చినా అని అనే ఫీలింగ్ అది ఫస్ట్ డే యూఎస్లో ఫస్ట్ డే ఇది అన్న ఫీలింగ్ ఉండే నాకు ఇంకా మీ తోటి విద్యార్థులందరూ తర్వాత మీరు జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నారు నేను బయటికి వచ్చానని తెలవగా తెలియగానే నేను కొంతమందికి కాల్ చేశాను అంటే లైక్ వచ్చానని అంటే అప్పటికే చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను వెళ్ళిన విషయం తెలుసు వచ్చే విషయం తెలుసు అంటే నాకు తెలిసి నేనే ఫస్ట్ పర్సన్ కావచ్చు ఇట్లా వెళ్ళి రావడానికి రైట్ ఆ టైంకి నేను వచ్చేవరకు చాలామంది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ అయిపోయింది ఇల్లీగల్గా అయిపోదామా అని కొంతమంది ఉన్నారు ఏం చేయాలో తెలియక కొంతమంది ఉన్నారు ఇట్లా నేను బయటికి వచ్చాను తెలిసేసరికి అందరు కాల్ చేయడం స్టార్ట్ చేశారు అట్లా నేను వచ్చాను అని చెప్పేసరికి ఇంకా ఒక పెద్ద మీటింగ్ లాగా ప్లాన్ చేసుకున్నామండి నేను వెళ్ళాను రూమ్కి వెళ్ళాను వాళ్ళందరూ వచ్చి ఏమైంది అంటే ఆ రోజంతా ఈ ఎక్స్పీరియన్సెస్ అరే ఎవరు నన్ను ఇట్లా ఆపయారు రా బాబు ఇది చెప్పాను అంటే ప్రౌడ్గా చెప్పుకోవడం నేను ఇంకా వాళ్ళు వచ్చి నన్ను అడిగినా కానీ నేను ఏం చెప్పలేదు నన్ను వాళ్ళు ఏం చేయలేకపోయారు అని ఆ ఫీలింగ్ ఉంటుంది ఆ ఏజ్కి అద్భుతం అసలు అంటే ఐఎమ్ జస్ట్ స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ పద్దెనిమిది గంటల లో మీ అమ్మ వాళ్ళు కూడా పడి ఉంటారు వాళ్ళు ఎందుకంటే మీరు దిగాను అని ముందు మన ఫోన్ ఎక్కడ మా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా చేరిపోయాను అని ఫోన్ పెడతాం మెసేజ్ కాకపోతే ఏదో ఫోన్ చేస్తాం ఆ టైం వాళ్ళు తెలిసిన అంటే రూమ్మేట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కాల్ చేసి అమ్మ వాళ్ళు కాల్ చేసి ఇంకా దిగలేదు మధ్యలో ఏమైంది ఇంకేమైనా అయిందా ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి కనుక్కోండి ఎయిర్పోర్ట్ అథారిటీస్కి కాల్ చేసి కనుక్కోండి ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గరికి కనుక్కోండి అని వాళ్ళకి తెలియదు కదంతా అట్లా ఉంటుందని వాళ్ళకి కాల్ చేసి వెళ్ళి ఏమందో తెలుసుకోండి అని చెప్పి అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశారు సో అది ట వచ్చిన వెంటనే పోర్ట్ అఫెంటి క్లియర్ అయిన వెంటనే చెప్పేసాను చెప్పేశాను హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిందని ఇది అంత విషయం వాళ్ళతో చెప్పలేదు ఫ్లైట్ డిలే వల్ల అట్లా అనేది చెప్పాను నేను చెప్పారు అక్కడ కూడా సెన్సిటివ్గా ఉన్నారు మీలాంటి అబ్బాయిలు ఉంటే వాళ్ళకి అంటే భరోసా ఫుల్ భరోసా సో తర్వాత యష్ మీ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడం మొదలు పెట్టారు మరి వాళ్ళందరికీ మీరు అడ్వైస్ ఇచ్చారా ఇలా రండి వచ్చేయండి అని ధైర్యం చెప్పారా యా వచ్చే వచ్చేయండి అని ధైర్యం చెప్పడం ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం వాళ్ళ అప్పటి వరకు వాళ్ళ మైండ్లో ఏమైనా ఉండేదంటే వెళ్ళి మళ్ళీ అంబసీ అటెండ్ అవ్వాలి వీసా అటెండ్ అవ్వాలి వీసా అటెండ్ అవుతే వీసా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అసలు వెళ్ళాలా వద్దా అసలు ఏమవుతుందనే దాంట్లో ఉండేది సో వాళ్ళందరికీ ఆ టైంలో నేను చెప్పింది ఏంటంటే ఇంకా ఇట్లా వెళ్ళాలంటే ఒక వాళ్ళకు ఒక రూట్ అన్నట్టు ఇట్లా అరే బాబు ఫస్ట్ ఇక్కడ ఈ స్టెప్లో చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి టూ డేస్ ఉండండి త్రీ డేస్ ఉండండి ఇట్లా రావాలి ఆఫ్ ఇంట్లో ఆపే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఇటువంటి ఇమెయిల్స్ డిలీట్ చేయండి ఇటువంటి కాన్వర్జేషన్స్ డిలీట్ చేయండి ఆపినా కానీ ఇంతసేపు ఉండటానికి ప్రిపేర్ అవ్వండి ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళండి ఇలా ఇవన్నీ చెప్తా ఉండేది అన్నట్టు వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు ఇంకా ఒకరికి ఇద్దరికి అంటే నా నా రూమ్లో ఉన్న వాళ్ళు కానీ నా పక్కన యూనివర్సిటీ వాళ్ళు ఆ థర్టీ మెంబర్స్కి ట్రాకర్స్ అయితే ఎవరేసారో మా ట్రాకర్స్ బ్యాచ్ ఉంటుంది కదా వీళ్ళందరికీ వీళ్ళందరూ చెప్పడం అంటే దాని తర్వాత టూ డేస్కి త్రీ డేస్కి అట్లా వెళ్ళడం రావడం అంటే ఒక వంద మందికి వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు వెనక్కి కూడా పంపించారు అంటే కరెక్ట్ కన్విన్స్ చేయని వాళ్ళని వెనక్కి కూడా పంపించారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే రిటర్న్ వచ్చారు రిటర్న్ వచ్చి అంటే నేను ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు ఇటువంటి ఇన్న సజెషన్స్ తీసుకొని రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరే వాళ్ళకి టార్చ్ బేరర్ అంటే దారి చూపిస్తూ ఇలా 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 చూపిస్తూ రంటే బాబు ఇలా ఇలా మాట్లాడైంది దాని తర్వాత ఏమైందంటే ఇంకా ఇంకా యూనివర్సిటీలో రెండు వేల మంది స్టూడెంట్స్ ఉండే కదా మొత్తం అంతా వాళ్ళందరూ కూడా నాకు అంటే మీరు ఎట్లా వచ్చారంటే దీనికి యష్ అనేవాడు ఫస్ట్ వెళ్ళాడు ఇట్లా ఇట్లా అయింది ప్రాసెస్ దీనివల్ల ఇట్లా అయింది నా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయడం సో అందరికీ హెల్ప్ చేయడం అంటే అందరికీ మాట్లాడి ఇది అంతా చేయడం అన్నట్టు సో ఇదంతా చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీడే నేను ఫోన్స్లోనే ఉండేది మొత్తం అంతా కొంత టైం తర్వాత ఏం చేశానంటే ఇంకా ఈ ఫోన్స్తోని నా అలా అవ్వట్లేదు ఇంకా నా జాబ్ జాబ్ పక్కన పెట్టేసి ఇది అంతా చేస్తున్నా నాకేం నా టైం అంతా వేస్ట్ అవుతుంది అంటే జాబ్ లేకుండా ఉండడం అవుతుంది కదా బట్ ఒక పాయింట్ ఏంటంటే హెల్ప్ చేయాలి నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ అంటే ఐ మీన్ ఆ ఇష్యూ తెలిసిన వాళ్ళు అని చేసిన కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా అయిపోయింది అట్లా చేసే వాళ్ళకి చాలా వరకు చేశాను దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు నేను ఈ స్పేస్లో ఉండేసరికి నా ఎక్సెల్ సీట్ ఏదైతే స్టార్ట్ చేసినా అప్పుడు ఒక ముప్పై నలభై యూనివర్సిటీస్ కాస్త అది ఒక వంద యూనివర్సిటీస్ అయింది ఆ వంద యూనివర్సిటీస్ అంటే ఈ యూనివర్సిటీకి రిక్వైర్మెంట్స్ ఇట్లా ఇట్లా అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేసిన వాళ్ళకి ఏం చేసిందంటే వాళ్ళు నెక్స్ట్ సెమిస్టర్ మా అన్న తమ్ముడు అన్న వస్తున్నాడు తమ్ముడు వస్తున్నాడు ఫ్రెండ్ వస్తున్నాడు వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయాలి అనే అనే వర్క్ వెళ్ళింది అన్నట్టు సో వాళ్ళందరూ కూడా కాల్ చేయడం కాల్ చేసి ఇట్లా కౌన్సిలింగ్ అంటే ఎట్లా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా కోర్స్ తీసుకోవాలి అసలు ఇవన్నీ ఏంటని అడగడం స్టార్ట్ చేశారు నన్ను అప్పుడు ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే వాడు ఈజ్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్ అది వాడు ఏంటంటే అది ఇట్లా చేస్తే కాదు ఇంకా ఫ్రీ సర్వీస్ ఎన్రోల్ అవుతుంది ఒక ట్వంటీ డాలర్స్ ఏమో ఛార్జ్ చేద్దాం ట్వంటీ డాలర్స్ ఛార్జ్ అయ్యి ట్వంటీ డాలర్స్ ఛార్జ్ చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను నేను అని అరే ఇది ఏదో ఐడియా బాగుందని చెప్పేసి ఆ ట్వంటీ డాలర్స్ తీసుకుని ఒక వెబ్సైట్ తయారు చేసాను అంటే వెబ్సైట్ తయారు చేసి నాతో మాట్లాడాలంటే ట్వంటీ డాలర్స్ ఈ టైం నుండి ఈ టైం వరకు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు అలా ఫ్లై హై అలా ఫ్లై హై అని ఫ్లై హై అని ఫ్లై యా ఫ్లై హై మై గాడ్ చూడండి మీరు మీకు ఒక క్రైసిస్ వస్తే హౌ యూ టర్న్ దువేషన్ అరౌండ్ యా అక్కడ నుంచి మొదలైంది అంటే ఇది నేను ఒక డబ్బుల కోసం ఫ్లై హై అనేది డబ్బుల కోసం స్టార్ట్ చేయాలండి అది అవసరం అప్పుడు జరిగిన సినారీని బేస్ చేసుకొని అక్కడ స్టూడెంట్ కి హెల్ప్ చేయాలనే దాంతో స్టార్ట్ అయింది ఫ్లై హైట్స్ హార్టెడ్ కానీ ఇప్పుడు చాలా మంది విద్యార్థులు పంపించారు యా కానీ ఆనెస్ట్ గా అడుగుతున్నాను ఉన్న మాట్లాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నారా మీరు కూడా కౌన్సిలింగ్ అండి కౌన్సిలింగ్ చేసినందుకు డబ్బులు తీసుకుంటా డెఫినెట్గా ఎందుకంటే నాకున్న నాలెడ్జ్కి నాకు నేను ఇచ్చే టైంకి తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రీగా చేస్తే దానికి వాల్యూ లేదండి ఇప్పుడు నేను నేను ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడుతాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యూబుల్ అని నేను అనుకుంటాను నేను ఐమ్ క్లినికల్ క్లినికల్ టుడే సో నేను గంటకు చాలా డబ్బులు సంపాదిస్తా నేను యూఎస్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఐఎమ్ పుడింగ్ మై టైమ్ అండ్ ఐమ్ గివింగ్ వాల్యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది కూడా నాకు ఎప్పుడు ట్రిగర్ అయిందంటే నేను మీడియాలో ఉన్నా ఈరోజు అందరితో చెప్పేది ఏంటంటే నేను అందరితో అందరితో నేనే మాట్లాడతాను అందరికీ కౌన్సిలింగ్ ఇస్తానని చెప్తున్నా సో నా ఫోన్ నెంబర్ దొరికేసరికి వాళ్ళు కాల్ చేసి ఒక ఒక ఎక్స్ స్టూడెంట్ కాల్ చేసి సారే అందరితో మాట్లాడుతున్నాడు కెన్ నేను ప్లీజ్ కనెక్ట్ సార్ అన్నాడు సో నేను ఫోన్ తీసుకుని ఏంటి అంటే సార్ నాకు ఆల్రెడీ వీసా వచ్చింది నేను ల్యాప్టాప్ ఇక్కడ కొనుక్కోవాలని అమెరికాలో కొనుక్కోవాలని ఎక్కడ చీపు ఉంటుందని అడుగుతున్నా అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి దాట్స్ వెనరే ఇంత చేస్తున్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్కి అనే దాంతో ఎందుకంటే టైం కూడా ఇంపార్టెంట్ కదండి టైం ఐ ఐ వాల్యూ టైమ్ అండ్ టైమ్ ఈజ్ మనీ ఫర్ మీ ఈ మొత్తం సిచ్యువేషన్లో మీకు బాగా కసి కచ్చ కోపం దుఃఖం అన్నీ వచ్చి ఉంటాయి ఈ హోల్ ప్రాసెస్లో ఫైండింగ్ యువర్ యాక్చువల్ పాత్ సో వెళ్ళి కాలర్ పట్టుకుని అడిగారా కన్సల్టెన్సీ లేదండి అప్పటి వరకు నన్ను నన్ను ఏ కన్సల్టెన్సీ నన్ను ఇక్కడ పంపించారు కన్సల్టెన్సీ అప్పటికే మూసేసి ఇప్పటికే ఉన్నాయండి ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా ఫేక్ కన్సల్టెన్సీ అంటే కన్సల్టెన్సీస్ కరెక్టే బట్ వాళ్ళు చేసే పనులు ఫేక్ పనులు ఫేక్ యూనివర్సిటీస్ కి మెజారిటీ అండి ఐ వుడ్ సే నైన్టీ మోర్ దన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఈ కమిషన్ బేస్డ్ యూనివర్సిటీస్కే పంపిస్తారు అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేసుకోమని ఉంటారు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సో వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీస్ కాకుండా స్టూడెంట్ ఇచ్చిన యూనివర్సిటీస్ ఎంతమంది అప్లై చేస్తారో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మా దగ్గర ఉన్న యూనివర్సిటీస్ అప్లై చేయండి అవి అప్లై చేస్తే ఫ్రీ ప్రాసెసింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫ్రీ కూల్ డ్రింక్ ఫ్రీ కాఫీ అని మాట్లాడతారు కదా బాగుంటుంది వెళ్ళిపోండి అంతే కూడా ఉన్నారు అక్కడ చెప్తారు కదా చెప్తారు అండ్ దానికి వాళ్ళు యూనివర్సిటీ మనం ఇచ్చిన యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ మంచిది కాదంటారు బ్యాడ్ యూనివర్సిటీ అంటారు నల్ల అడ్మిషన్ రాదంటారు నల్ల వీసా రాదంటారు ఏది చేసి వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీస్ పంపించడం దట్స్ టార్గెట్ సో మరి ఎలా గుర్తుపట్టాలి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే అడుగుతున్నాను ఏమనుకోమండి ఎలా గుర్తుపట్టాలి అంటే అక్రిడేషన్ అండి యూనివర్సిటీ అక్రిడేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ మన ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది యూనివర్సిటీ పెట్టి ప్రీవియస్ స్టూడెంట్స్ ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి అండ్ అంటే నన్ను నమ్మనుకుంటే నేను అనట్లేదు ఐఎమ్ టెలింగ్ యూ యూనివర్సిటీస్ ఇచ్చినప్పుడు డూ యూర్ డ్యూ ఇంటెలిజెన్స్ అంటే మీరు యూనివర్సిటీకి రీసెర్చ్ చేసి స్టూడెంట్ చేయాలి రైట్ నేను ఎప్పుడు కూడా నన్ను కూడా నమ్మమని చెప్పట్లేదు ఏంటంటే మీరు క్వశ్చన్ చేసుకోవాలి కన్సల్టెన్సీకి వెళ్ళే అప్పుడు అన్ని క్వశ్చన్స్ రాసుకోవాలి అండ్ మీరు కన్విన్స్ అయినప్పుడే యూనివర్సిటీ అప్లై చేయాలి అండ్ ద హోల్ ప్రాసెస్ ఈ రోజు నుండి వీసా వచ్చేంత వరకు ప్రతి స్టెప్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి మీరేదో పదివేల రూపాయలు ఇస్తున్నారు మొత్తం మీరే చేయాలంటే డెఫినెట్గా మోసం చేస్తారు మీరు నేను ఈరోజు డబ్బులు ఇస్తున్నా ఒక టూ మంత్స్ తర్వాత అడ్మిషన్ నాకంటే ఆ టూ మంత్స్ తర్వాత నేను వస్తా అంటే అప్పుడు ఏమైనా రోజు దాంట్లో అదే మామూలుగా డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు కదా కన్సల్టెంట్లు డిస్కౌంట్ ఇస్తారు ఫ్రీ ప్రాసెసింగ్ ఇస్తారు ఇంకొకరిని మీకు ఇంకొకరిని రిఫర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు కూడా కూడా చేస్తారు అంటే ఒక బిజినెస్ గా ఉండడంలో తప్పలేదు కానీ ఎథికల్ బిజినెస్ అయితే అందరికీ మేలు జరుగుతుంది డెఫినెట్గా నేను ఏమంటున్నా కౌన్సిలింగ్ చేసినా డబ్బులు తీసుకుంటా ప్రాసెసింగ్ చేసినానికి డబ్బులు తీసుకుంటా బట్ నన్ను ఒక గైడ్ లాగా ట్రీట్ చేయండి అంతే ఐ మీన్ లైక్ కన్సల్టెన్సీ అంటే అప్లై చేస్తాను అప్లై చేస్తాను మీకు అడ్మిషన్ వచ్చేంతవరకు చూస్తాను ఇమిగ్రేషన్ అంతా చూస్తాను బట్ యూ కన్సిడర్ మీ యాజ్ ఎ కౌన్సిలర్ నేను మీకు ఒక గైడ్ మీకన్నా పది రోజుల ముందు అమెరికాకి వెళ్ళినా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను నేను చేసే ప్రతి స్టెప్లో మీరు ఇన్వాల్వ్ కావాలి ఆ స్టెప్ ఎందుకు చేస్తున్నాను మీరు అడగలను అట్లా అడిగినప్పుడే ప్రాసెస్ స్మూత్గా ఉంటుంది మీకు కూడా తెలుస్తుంది ఏంటంటే అండ్ స్టూడెంట్ షుడ్ నో మనం ఎందుకు అప్లై చేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాం ఈ స్టెప్ ఎందుకు చేస్తున్నాం వీసా వరకు ఏంటని మీకు తెలియాలి రైట్ మీరేదో అంటే ఎవరో చెప్పారు నాకు మీరేదో సర్టిఫైడ్ అని అంటుంటారు వాట్ అంటే కౌన్సిలింగ్లో కూడా సర్టిఫికేషన్ కౌన్సిలింగ్లో సర్టిఫికేషన్ ఆమె సర్టిఫైడ్ కౌన్సిలర్ నాకు ఒక త్రీ టు ఫోర్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అండ్ స్టూడెంట్ ఇప్పుడు ఒక వేరే వేరే వెళ్ళారు వెళ్ళారనుకోండి ఎంతమంది అడుగుతారండి ఒక ఒక స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఒక కౌన్సిలర్ని మీకు సర్టిఫికేషన్ ఉందా వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ యువర్ ఎలిజిబిలిటీ వాట్ ఈజ్ యువర్ సర్టిఫికేషన్ ఎంతమంది అడుగుతారండి మహా అయితే పదివేల ప్రాసెసింగ్ అయితే ఎనిమిది వేల క్యాచ్ చేయండి మేడం ఆరు వేలు చేయండి సార్ అని అడుగుతారు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటని ఎంతమంది అడుగుతారు అంటే అసలు అడగాలని కూడా తెలియదు చాలా మందికి తెలియదు అండ్ అంటే ఈ ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి నేను ఒక ఓవర్ ఏ డెకేడ్ నేను యూఎస్లో ఉన్నాను నేను ఒక పది సంవత్సరాలు జాబ్ చేశాను ఓకే ఇంతమందికి ఒక ఏడు ఏడు వేల మందికి పైగా నేను వీసాస్ ఇప్పించాను ఇవన్నిటితో పక్కన పెడితే నాకు స్ట్రైట్గా వెళ్ళిన వాళ్ళకి ఒకేదారి ఈ డక్క ముక్కలు తిన వాళ్ళకి పది దారి తెలుసు అన్నట్టు నాకు యూనివర్సిటీ క్లోజర్ ఇష్యూ ఉండడం వల్ల నేను చాలా రీసెర్చ్ చేశాను ఇక్కడ ఓకే సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను నా సర్టిఫికేషన్స్ వెనకాల పెట్టుకొని నేను మీకు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతా అని చెప్తున్నాను అది కానీ వేరే వాళ్ళు వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ ఉందని ఇస్తున్నారు అనేది నా పాయింట్ వాళ్ళకి ఏం తెలుసు అని ఇప్పుడు నేను మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఒక యాభై యూనివర్సిటీస్తో కనెక్షన్స్ పెట్టుకున్నాను ఆ యాభై యూనివర్సిటీస్ గురించి ఏబీ సెట్లు చెప్తాను టూ డేస్ మిమ్మల్ని పక్క రూమ్లో కూర్చోబెడతాను మార్కెటింగ్ అదంతా చేసుకుంటాను నేను మార్కెటింగ్ అదంతా చూసి వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఆ స్టూడెంట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇండస్ట్రీలో టూ డేస్ మీకు టెన్ డేస్ బేబీ మీ ఇండస్ట్రీలో ఒక రెండు రోజులు తెలుసు మీకు అంతే ఆ రెండు రోజులు రెండు రోజుల ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఆ పక్క రూమ్లో కూర్చొని ఈ స్టూడెంట్స్ అందరికీ నాన్ అంతా మాట్లాడి కమిషన్ బేస్డ్ యూనివర్సిటీస్కి పంపిస్తున్నారు దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ రైట్ ని కన్సల్టెన్సీస్ లో అండ్ మీకు కూడా అలాగే జరిగింది ఇంచు అంటే మీ జరిగిన ఏదో ఒక యూనివర్సిటీని తోసి మిమ్మల్ని మీరు అక్సెప్ట్ చేసి చేయించారు మీరు మీ ఎక్స్పీరియన్స్ సిక్నిట్ గా పది రోజులు అంటే మీరు డిసైడ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ రైట్ రైట్ సో దాని వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందని మీకు తెలియదు మీకు కావాల్సింది ఏంటంటే ఆ రాంగ్ యూనివర్సిటీకి పంపిస్తే నాకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి యాస్ ఓనర్ గా నాకు లక్ష వస్తుంది అందులో నుండి ఒక ఐదు వేలు పదివేలలో మీకు ఇన్సెంటివ్ ఇస్తున్నాను రైట్ అండ్ మీకు టార్గెట్ ఇస్తే ఎవ్రీ మంత్ సో మీరేమో మీ ఆలోచన ఏంటి నా టార్గెట్స్ రీచ్ అవ్వాలి ఒక్క స్టూడెంట్కి ఐదు వేలు పదివేలో నాకు ఇన్సెంటివ్ వస్తుందనే తప్ప స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్టూడెంట్ అక్కడికి పోయి వెళ్ళి అనే విషయం మీకు మీకు తెలుస్తుందా సో ఈ కన్సర్న్ మీలో అప్పుడే పుట్టింది మీరు పడ్డ కష్టం నుంచి వేరే వాళ్ళు ఇలా పడద్దు అని చెప్పి అవును అండ్ అలా మీరు కౌన్సిలింగ్లో సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు యా అండ్ మీరు మెంటర్గా గైడ్గా అందరికీ ఈ అంటే ఈ ప్రాసెస్లో సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు యా సో వేరే వాళ్ళని మీరు అంటున్నారు వాళ్ళకి ఇరవై యాభై ఉంటాయని మీ దగ్గర ఎన్ని ఉన్నాయి యష్ నేను ఏ యూనివర్సిటీతో టైఅప్ లేదు నాకు ఏ యూనివర్సిటీతో అప్ లేదు సరే నా దగ్గర టైఅప్ ఉందా లేదా పక్కన పెట్టారు మీరు ఏ యూనివర్సిటీ అయితే నేను ఆ యూనివర్సిటీ అప్లై చేస్తా అండ్ మీరు స్వయంగా వెళ్ళి ఎన్ని యూనివర్సిటీస్ చూసుంటారు నేను ఈ లాస్ట్ ఓవర్ డెకేడ్లో నేను ఒక ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ యూనివర్సిటీస్ ఇన్ పర్సన్ ఎందుకు వెళ్ళడం నాకు నా ఎక్సెల్ షీట్ ఏదైతే పెట్టుకున్నాను ఆ రోజు నాకు వన్ యూనివర్సిటీ టూ యూనివర్సిటీతో స్టార్ట్ చేసిన ఎక్సెల్ షీట్ ఇప్పుడు నాకు మూడు వేల పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో సో అది నేను ఎవ్రీ వీక్ ఎవరో సినిమా వెళ్ళినట్టు నేను వీకెండ్స్ అట్లా యూనివర్సిటీ ట్రిప్ ప్లాన్ చేసుకొని యూనివర్సిటీకి వెళ్ళి చూడడం మాట్లాడడం అంటే నిజంగా ఉన్నాయా అని చెప్పినవి ఉన్నాయి అంటే ఒక్కొక్క అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యూనో ఆ యూనివర్సిటీ టూర్ ఏంటి ఆ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుంది అనేది అది నాకు ఒక లాగా అయిందండి అది అది ఆ యూనివర్సిటీ వెళ్ళి మాట్లాడి తిరగడం అది ఒక అదైంది అన్నట్టు యా సో మొత్తానికి మీ కథని ఇలా కథ అడ్డం తిరిగింది కానీ కన్సల్టెంట్ల కోసం ఇప్పుడు కూడా స్టూడెంట్స్ సీజన్ కాబట్టి అరిగిపోయేలా తిరుగుతుంటారు మంది అవును కానీ ఎంతవరకు అకౌంటబిలిటీ ఉంటుందో ఐ డోంట్ నో ద ఇండస్ట్రీ కాబట్టి మీరే చెప్పాలి సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ పేరెంట్స్ ఇవాడ అకౌంటబిలిటీ సరే ఇప్పుడు కౌన్సిలర్కి అకౌంటబిలిటీ ఉంటుందా కౌన్ కన్సల్టెన్సీకి అకౌంటబిలిటీ ఉంటుందా కాదండి నేను ఏమంటున్నానంటే స్టూడెంట్ షిట్ టేక్ ద ఓనర్షిప్ స్టూడెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు కన్సల్టెన్సీకి వెళ్తున్నప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి కన్సల్టెన్సీస్ని ఎంతవరకు నమ్మాలి అంటే మీరు ఇచ్చిన యూనివర్సిటీస్ స్టూడెంట్ కన్సల్టెన్సీ అప్లై చేయడానికి ఉందా లేదా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి ఇవన్నీ వాళ్ళు అసెస్ చేయాలి అండ్ స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఫ్రమ్ ద డే వన్ అంటిల్ యూ గెట్ ద వీసా స్టూడెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ రైట్ పేరెంట్స్ షుడ్ ఇన్వాల్వ్ ద ప్రాసెస్ ఏ స్టెప్లో ఏం జరుగుతుందో తెలియాలి ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్లో పెడుతున్నారు వీసాకి వెళ్ళేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలనేది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి నేర్చుకోవాలి చేయాలి రైట్ ఏదో కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యారు కదా వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీస్ తీసుకొని పదివేల రూపాయలు ఎంత కడుతున్నావు కదా మొత్తం వాళ్ళే చేయాలనుకుంటే డెఫినెట్గా చీట్ చేస్తారు ఇది ఇది మెయిన్ పాయింట్ సో ఇప్పుడు ట్వంటీ డాలర్స్ ఫర్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ట్వంటీతో మొదలైన మీ జర్నీ ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఐ హావ్ సిక్స్ బ్రాంచెస్ ఇన్ ఇండియా అండి ఒక ఒక బ్రాంచ్ యుఎస్ బాస్టన్లో ఉంది వావ్ సిక్స్ బ్రాంచెస్ యా అండ్ నేనే ఓన్లీ పర్సన్ కౌన్సిలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అంటే మీరు కావాలంటే పాత స్టూడెంట్స్ నా దగ్గర ఇప్పుడు ఇంతమంది వెళ్ళిన స్టూడెంట్స్ కానీ కావాలంటే రేపు నన్ను టెస్ట్ చేయడానికి ఇంకొక స్టూడెంట్ పంపించండి ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడతాను కౌన్సిలింగ్ నేను ఒక్కనే చేస్తాను నేను టెస్ట్ చేయడానికి స్టూడెంట్ గాను స్టూడెంట్ పేరెంట్ గాను ఇప్పుడు మీకు చాలా విషయాలు మిమ్మల్ని అడగాలి అంటే అసలు ఈ కౌన్సిలింగ్ కౌన్సిల్ అని చెప్పి ఇంత హైప్ చేస్తారు ఐ రియలీ టు అండర్స్టాండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటో అఫ్ కోర్స్ అది తర్వాత మాట్లాడదాం బట్ ఓవరాల్గా మీరు ఇంత దూరం వచ్చి నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒక క్లినికల్ సైంటిస్ట్గా ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఫ్లై హై కన్సల్టెంట్స్ మెయింటైన్ చేస్తూ ఆరు బ్రాంచులు వేల మంది విద్యార్థులను పంపిస్తూ మీరు ఆల్సో ఒక ఐటీ రిక్రూట్మెంట్ ఫర్మ్ ఉంది మీకు యా అండ్ దట్స్ బేస్డ్ ఇన్ ద యూఎస్ అండ్ యూ ఆల్సో ఆర్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ యా సో ఎన్ని అవతారాలు ఉండండి మీకు ఐఎమ్ ఫౌండర్ సిఈఓ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అండి ఐటీ కంపెనీ ఐ హ్యావ్ రెస్టెన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ సిక్స్ బ్రాంచెస్ ఫ్లై హై ఉన్నాయి ఫర్దర్ ఎడ్యుకేషన్ సో వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యానండి నేను ఎట్లా అంటే వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ ఫైనలీ అంటే అంతిమంగా ఒకటే ఉంటుంది కదా కోర్ యా సో నాకు ఎస్పెషల్లీ నేను ఇన్నిట్లో ఇవన్నీ వర్టికల్స్లో ఉన్నా కానీ అండి నాకు మై డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఈజ్ టు వై టాకింగ్ విత్ ద స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ నా డ్రైవింగ్ ఫ్యాక్టర్ అండి అంటే ఇప్పుడు మీరు ఒక ముప్పై లక్షల యూనివర్సిటీ వెళ్దాం అనుకుంటున్నారు ఒక జెడ్ కన్సల్టెన్సీ మీకు నాలెడ్జ్ ప్రకారం ముప్పై లక్షల యూనివర్సిటీ వెళ్దాం అనుకుంటున్నారు నా మన ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ వల్ల నేను మిమ్మల్ని ఒక పదిహేను లక్షల యూనివర్సిటీ ఇరవై లక్షల యూనివర్సిటీకి పంపిస్తే ఆ పది లక్షలు సేవ్ చేసినాను అయితే కదా నేను సో దాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అన్నట్టు ఇక్కడ అండ్ అది మీరు అసెస్ చేసి ఇవాల్యువేట్ చేసి అన్నిటిని వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు యా ఏదో పది లక్షలు తగ్గించడం అంటే తగ్గించడం కాదు కదా అల్టిమేట్లీ వాట్ విల్ బెనిఫిట్ వాట్ విల్ బెనిఫిట్ ఎగ్జాక్ట్లీ అంటే మంచి అంటే పాయింట్ ఏంటంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అవన్నీ కాకుండా ఈ కొన్ని యూనివర్సిటీస్ ఎందుకు చెప్తున్నారు అనేది నా పాయింట్ అది గ్రేట్ గ్రేట్ పాయింట్ వీటన్నిటితో పాటు మీరు క్రికెట్ ప్లేయర్ రైట్ యా ఐస్ టు ప్లే ఐస్ టు ప్లే మైన్ ఇండియా అండ్ యూఎస్లో కూడా మ్యాసిచ్యూసిట్ స్టేట్ క్రికెట్ లీగ్కి ఐపీ ఫర్ ద సో ఎవరో ఫేక్ కన్సల్టెంట్ మిమ్మల్ని ఫేక్ యూనివర్సిటీతో క్లీన్ బోల్డ్ చేద్దాం అనుకుంటే మీరు జీవితంలో సిక్స్ అర్ కొట్టే చెప్పాలంటే అదే సో అమేజింగ్ దట్ యూ ప్లే ఇప్పుడు ఇంకా ఆడుతున్నారు క్రికెట్ ఎప్పుడు లేదండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఏదో ఫ్రెండ్స్తోనే ఎట్లా బట్ లాస్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ప్లే సో యాసా ఫౌండేషన్ గురించి చెప్పండి వంద మంది పిల్లల్ని మీరు వంద మంది పిల్లల్ని దత్తత తీసుకొని ఐ మీన్ లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనేది ప్రాజెక్ట్ అండి అంటిల్ టిల్ డేట్ ఒక థర్టీ టూ స్టూడెంట్ థర్టీ టూ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ మీరే అంటే ఫ్రమ్ ఫ్లై హై ఫ్రమ్ ఫ్లై హై యా అమేజింగ్ సో యూఆర్ గివింగ్ బ్యాక్ ఇన్ సో మెనీ వేస్ ఇంతట్లో మీకు బాగా డబ్బులు మిగులుతాయా డబ్బులు త్రూ ఆల్ యువర్ వేరియస్ స్ట్రీమ్స్ మెయిన్లీ కన్సల్టెన్సీలో కన్సల్టెన్సీలో ఇక్కడ కదండి అంటే లైక్ నేను మాట్లా స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చిన దానికి డబ్బులు తీసుకుంటా అదే ప్రాసెసింగ్ డబ్బులు తీసుకుంటాను అండ్ జెన్యుని చేస్తున్న ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ అంటే అప్లై ఆ యూనివర్సిటీ అప్లై చేస్తాను నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను నా టైం కి మీరు డబ్బులు ఇస్తున్నారు అంతే అండ్ ఆఫ్టర్ యూ గో టు ద యునైటెడ్ స్టేట్స్ ఐల్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ ద జాబ్ ఆ జాబ్ ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ నాకు పర్సెంటేజ్ వస్తుంది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ అమెరికాలో అన్ని కన్సల్టెన్సీస్కి వస్తాయి అదే ఐటీ అంటే కన్సల్టెన్సీ లేని రిక్రూట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు వస్తాయి ఐ ఐటీ మోడల్ ఉంది ఎగ్జాక్ట్లీ ఐ ఐటీ ట్వంటీ మోడల్ లో ఆ పర్సంటేజ్ నాకు వస్తుంది అండ్ అక్కడ కూడా బాండ్ అగ్రిమెంట్ ఏం లేదు నేను బెస్ట్ పర్సన్ అని చెప్తున్నాను నా దగ్గర చాలా వెండర్స్ ఉన్నారు జాబ్ త్వరగా అని చెప్తున్నాను నేను త్వరగా ఇప్పిస్తే నా దగ్గర ఉంటారు వేరే వాళ్ళు ఇప్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళకైనా నేను ఒక డాలర్ ఇస్తే నా దగ్గరికి వస్తారు నాకన్నా ఇంకొకరు ఇంకో డాలర్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు దట్స్ ఆల్ సో ఐ హ్యావ్ సమ్ రియల్లీ క్రిటికల్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ యాష్ ఇవాళకి మనం ఐ థింక్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఆ బుర్ర వేయక్కిపోయింది బికాజ్ ఐఎమ్ జస్ట్ వండరింగ్ ఎంత అవుతుంది ఖర్చు అసలు ఒక మాస్టర్స్ చేయాలంటే తక్కువలో తక్కువ ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కువలో ఎక్కువ ఎంత ఖర్చు పెట్టాలి ఫ్రమ్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ నుండి వన్ క్రోర్ వరకు ఉన్నాయని యూనివర్సిటీస్ కానీ ట్వంటీ ల్యాక్స్లో ఫినిష్ చేసే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ పెట్టిన కంటే ట్వంటీ ల్యాక్స్ యూనివర్సిటీ ఫీ అనుకుంటే ఒక టెన్ ల్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనుకుంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత యూ వర్క్ దేర్ అక్కడ పని చేసినప్పుడు అంటే ఇనీషియల్గా ఒక ఒక ఫైవ్ ల్యాక్స్ చేతిలో ఉంటే అమెరికాకి వెళ్ళొచ్చు అనేది కూడా నేను చాలా మందికి ప్రూవ్ చేశాను ఫ్లై హై సో మీరు యు టు మేక్ ఫారెన్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అండ్ గివ్ గివ్ దెమ్ అన్ ఈజీ రూట్ సులువైన మార్గం అందరికీ అందుబాటులో ఉండాలి విదేశీ విద్య అలాగే కాకుండా ఎక్కడా కూడా పరిస్థితుల్ని చూసి భయపడకూడదు వెనకడుగు వేయకూడదు ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సాధించి చూపించాలని మీ లైఫ్ ఒక స్టోరీ అండ్ ఐ జస్ట్ వాంట్ అవుట్ అండ్ సే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎఫర్డబుల్ అండి ఎందుకంటే నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వెళ్ళి నేనే నేను అక్కడికి వెళ్ళి మ్యాథ్స్ తక్కువ డబ్బులు కట్ కంప్లీట్ చేసిన నేను నేను చేయగలిగినప్పుడు ఎనీ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఆర్ అబ్బాయి కెన్ డూ అనేది నా నా పాయింట్ రైట్ దట్ ఈస్ వండర్ఫుల్ యస్ చాలా పెద్ద అష్యూరెన్స్ అది అండ్ ఇప్పుడు బాగా వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అండర్ గ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా వెళ్ళిపోతున్నారు ఇదివరకు కొత్త గ్రాడ్ స్కూల్కి వెళ్ళేవారు కదా అవును అవును యా ఏ కంట్రీస్లో డీల్ చేస్తారు ఇప్పుడు మీరు యూఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఈ కంట్రీస్ అయితే సో కౌన్సిలింగ్ అంటే ఏంటో ఈ రియలీ వాంటరో సో వచ్చే వారం మళ్ళీ మీరు రావాలి మాతో మాట్లాడాలి ఐ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈ కౌన్సిలింగ్ 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 అంటారు ఏ ఉంటుంది విద్యార్థులు అప్లై చేస్తారు వెళ్ళిపోతారు కదా అనిపిస్తుంది దానికి మీరేం చేస్తారు అదనంగా అని చెప్పి యా టాక్ అండ్ వారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ రియలీ రియలీ అడ్వెంచరస్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదనమాట పేరెంట్స్ అందరూ చూడవలసిన ఒక కథ ఇది ఒక ఎపిసోడ్ ఇది ఎందుకంటే ఒక సాధారణ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయలుదేరిన యష్ ఎన్నో సంవత్సరాల క్రితం అమెరికాకి అందరిలాగే ఇంట్లో అప్పోసొప్పో చేసి కొన్ని లక్షలు కూడబెట్టి కష్టపడి వెళ్ళి చదివిన క్రమంలో మూడు సెమిస్టర్లు అంటే మూడు ఆరు నెలలు పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత ఇది ఫేక్ యూనివర్సిటీ అని చెప్పి ఆ యూనివర్సిటీ వాళ్ళని అరెస్ట్ చేసే ముందే వీళ్ళ కాడి కాళ్లకే బేడీలు వేసి ఆల్మోస్ట్ దోషులుగా బోన్లో నిలబెట్టారు కోర్స్ కాలక్రమంలో మూడు రోజుల్లో తెలిసిపోయింది వీళ్ళ తప్పే లేదు వాళ్ళదే తప్పని చెప్పి కానీ అక్కడితో చాలామంది ఏం చేస్తారు తిరిగి వచ్చేస్తారు పారిపోతారు కుంగిపోతారు లేకపోతే ఏం చేయాలో దిక్కు తోచకాలా అలా మిగిలిపోతారు ఏదో ఉద్యోగం చూసుకుంటారు యష్ మాత్రం వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించి మూడు రోజుల కోసమే పోరాటంలో భాగం అని చెప్పేసి ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ కోర్సులో చేరి తను కోర్స్ ఫినిష్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళకు ఒక డివిటీ లాగా అనమాట ఒక టార్చ్ బేరర్ లాగా బయలుదేరి తన ప్యాషన్ని తన సోల్ పర్పస్ అంటారు కదా అలా నెరవేర్చుకుంటూ తను మొదలుపెట్టారు ఫ్లై హై కన్సల్టెంట్స్ అనమాట ఆ తర్వాత ఏంటంటే క్లినికల్ సైంటిస్ట్గా అనేక స్ట్రీమ్స్లో ఉన్నప్పటికీ ఇదే తన కాలింగ్ అని చెప్పి బయలుదేరుతారు ఇది నిజంగా ఇంతకంటే గొప్ప విజయ కథలు ఉంటాయా మన మధ్యలో అంటే వెరీ హార్డ్ టు సే బట్ యంగ్ ఆంట్రపనియర్ యష్తో మాట్లాడబోతున్నావు రాబోయే కొన్ని వారాల్లో ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ నీడ్ టు వాచ్ దిస్ స్టోరీ నాట్ బికాస్ ఇదేదో ఫ్లై హై కన్సల్టెంట్స్ గురించి చెప్పే కథగా కాదు అసలు నిజంగానే విదేశీ విద్యలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏం చేయాలని చెప్పి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సో యష్ మామూలుగా అంటే నాకు ఏదో మీరేదో నాలుగైదు ఎక్స్పీరియన్స్లు మీకు అయ్యాయి కదా అని చెప్పేసి మీరు మీకు ఆపర్చునిటీ వచ్చింది మీరు దాని అల జరుగుతుందని ఒక కన్సల్టెన్సీ మొదలుపెట్టారు అసలు ఏంటి అంత అవసరం ఆ కన్సల్టెన్సీ నిజంగా చెప్పండి వెళ్ళాలి అనుకున్నా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళాలి మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ పొందుతూ యా ఎక్కడా కూడా సీట్ రాని పరిస్థితులు ఉంటే అలా అయితే అవ్వదు కదా షార్ట్లీస్ట్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్టీ ఎయిట్ యూనివర్సిటీ షార్ట్లీస్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి కదా ఫ్లై యా సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి సిక్స్ బ్రాంచెస్ సిక్స్ బ్రాంచెస్ ఆరు బ్రాంచెస్ తిరుగుతుంటారు మీరు ఎవ్రీ ఎవ్రీ వీక్ ఒక బ్రాంచ్లో ఉంటాను ప్రతి ఎవ్రీ డే ఒక్కొక్క రోడ్ మ్యాప్ ఇచ్చారు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వడం అంటే రోడ్ మ్యాప్ నేను కూడా ఇచ్చేయచ్చు బికాస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ యా అంటే ఏదో చూసేసి ఇలా వెళ్ళాలి ఇలా అప్లై చేయాలి ఈ ఫామ్ ఫిల్ అప్ చేయాలని చెప్పి సో బట్ ఇఫ్ మీ వై ఐ అంటే నేను సిక్స్ నేను ఒక ఓవర్ హెడ్ డెకేజ్ ఉన్నాను జాబ్ చేశాను సర్టిఫైడ్ కౌన్సిలర్